హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక కొత్త యాటిట్యూడ్ కలిగి ఉండాలనుకుంటే ఈగల్లాగా ఉండండి. ఎందుకంటే ఆకాశంలో చాలా పక్షులు ఎగురుతాయి. అయితే ఆ పక్షులన్నిటికీ మరియు ఆకాశానికి ఈగల్ రాజు. ఎందుకంటే ఇతర పక్షుల మధ్య జీవించడం మరియు వాటితో పాటు ఎగరడం ఈగల్ యొక్క యాటిట్యూడ్ కాదు. ఈగల్ ఒంటరిగా ఎగురుతుంది మరియు అన్ని పక్షుల కంటే అధిక ఎత్తులో ఎగరడం దాని లక్షణంగా ఉంటుంది. ఈ పక్షి ఆకాశంలో చాలా ఎత్తుకు వెళుతుంది. దానివల్ల ఎవరూ కూడా పక్షిని ఇబ్బంది పెట్టలేరు మరియు దానికి హాని కలిగించలేరు. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఎగురుతున్న ఈగల్ వీపుపై కాకి కూర్చుని దాన్ని చాలా పొడుస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఈగల్ కాకితో పోరాడదు. దాన్ని అస్సలు పట్టించుకోకుండా తన రెక్కలను విప్పి ఆకాశంలో ఎంత వీలైతే అంత ఎత్తుకు ఎగురుతుంది. ఈగల్ ఆకాశంలో ఎత్తుకు ఎగురుతున్న కొద్దీ కాకి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎందుకంటే అంత ఎత్తులో కాకి శ్వాస ఆడదు. ఆక్సిజన్ లేని కారణంగా కాకి దానంతట అదే కింద పడిపోతుంది. మన జీవితంలో కూడా అంతే. కాకి మీ జీవితంలోని అనేక సవాళ్లను చూపిస్తే ఈగల్ మీ దృఢమైన మానసిక దృక్పథాన్ని చూపిస్తుంది. ఒక ఈగల్లాగా ఆకాశమనే జీవితంలో కష్టాలు అనే మేఘాలను రెక్కలను విప్పి వాటిని చీల్చుతూ పైకి ఎగరడం నేర్చుకోండి. దీనివల్ల మీ అన్ని సవాళ్లు వాటంతటవే తీరిపోతాయి. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది क्यों बहुत सारे लोग लाइफ के बहुत दांत में जाके सफल होते हैं और वहीं पर आप आजकल इंस्टाग्राम यूट्यूब पे देख పెడుతూ ఉంటే వారికంటే ఎక్కువ ఎత్తుకు ఎగిరిపోండి. జీవితం మీకు సవాళ్లను ఇస్తుంటే వాటికంటే పైకి ఎగరండి. జీవితంలో ఒకదాని తర్వాత మరొకటి సమస్యలు వస్తూ ఉంటే ఇంకా పైకి వెళ్ళండి. ఒక ఈగల్ యొక్క శక్తి దాని రెక్కల్లోనే ఉంటుంది. ఒకవేళ అది రెక్కలను విప్పకుంటే పైకి ఎగరలేదు. అదేవిధంగా మీరు మీ మైండ్ని నేర్చుకోవడానికి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మరియు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఓపెన్ చేయకపోతే మీరు ఎప్పటికీ పైకి వెళ్లలేరు. ఒక ఈగల్గా తయారవడానికి మీరు ఈగల్ యొక్క మెంటల్ యాటిట్యూడ్ని నేర్చుకోవాలి. ఈగల్ లాంటి మైండ్ సెట్ మరియు మెంటాలిటీని అలవాటు చేసుకోవాలి. ఈగల్ లవ్స్ ద స్ట్రోమ్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈగల్ గురించి ఇలా చెప్పారు. ఆల్ బర్డ్స్ ఫైండ్ షెల్టర్స్ డ్యూరింగ్ ఎ రెయిన్, బట్ ఈగల్ అవాయిడ్ రెయిన్ బై ఫ్లయింగ్ అబౌవ్ ద క్లౌడ్స్. అంటే ఆకాశంలో మేఘాలు వ్యాపించినప్పుడు తుఫాను వస్తుందని ప్రకృతి నుంచి సంకేతం వస్తుంది. అప్పుడు మిగిలిన పక్షులన్నీ దాక్కుంటాయి. కానీ ఈగల్ ఆ తుఫానుకు భయపడకుండా మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. తుఫాను యొక్క గాలులు మరింత బలంగా ఉన్నప్పుడు ఆ గాలులను ఉపయోగించుకుంటూ ఆకాశంలో చాలా ఎత్తుకు వెళుతుంది. ఎంత ఎత్తుకు చేరుకుంటుందంటే చివరికి ఆ వర్షం కురిపించే మేఘాలపైకే వెళుతుంది. మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యలోనే ఒక పరిష్కారం దాగి ఉంటుంది. ప్రతి సవాలులో ఒక అవకాశం ఉంటుంది. మీరు ఆ సమస్యలను మరియు సవాళ్లను అధిగమించినప్పుడు మీకు చాలా అవకాశాలు లభిస్తాయి. ఎవ్రీ ఛాలెంజ్ బ్రింగ్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ విత్ ఇట్ అని నెపోలియన్ హిల్ అన్నారు. మీరు కూడా ఈగల్లాగా జీవితంలో వచ్చిన సమస్యలను సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం దొరికిన అవకాశంగా మార్చుకోవాలి. అప్పుడే మీరు చాలా ఎత్తుకు ఎగరగలుగుతారు. ఈగల్ ఆల్వేజ్ రిమూవ్ సాఫ్ట్ గ్రాస్ ఫ్రమ్ ద నెస్ట్. ఈగల్ యొక్క గూడులో ఎప్పుడూ మృదువైన గడ్డి ఉండదు. మీకు తెలుసా, ఈగల్ మెత్తటి గడ్డిని తన గూడులో నుంచి విసిరిపాడేస్తుంది. ఎందుకంటే ఒక ఈగల్కి గూడులో కూర్చోవడం ఇష్టం ఉండదు. ఆకాశంలో ఎగరడమే దాని లక్షణం. తన గూడులో కూర్చోవాలి అనుకోదు. అందుకే అది తన గూడును వీలైనంత వరకు మొళ్లతో ఉంచుకుంటుంది. ఈగల్ తన పిల్లల కోసం మృదువాటి గడ్డిని ఉపయోగిస్తుంది. ఆ పిల్లలు పెరిగిన తర్వాత ఆ గూడు నుంచి బయటకు పంపిస్తుంది మరియు ఆ మృదువాటి గడ్డిని కూడా తీసేస్తుంది. తిరిగి ఆ పిల్లలు ఆ గూడుకు వచ్చినప్పుడు వాటికి అది అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. అయినప్పటికీ దాంట్లోనే అవి విశ్రాంతి తీసుకుంటాయి. కొంతకాలం తర్వాత అవి వాటి పిల్లల్ని గూటి నుంచి తీసేస్తాయి. ఈ సైకిల్ ఈ విధంగానే రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ పిల్లలు గూడు నుంచి బయటకు వెళ్లి ఎగరడం ప్రారంభించే వరకు ఈ సైకిల్ కొనసాగిస్తుంది. అవి ఒక్కసారి ఎగరడం ప్రారంభించాయి అంటే వాటికి గూడులో సుఖంగా కూర్చోవడం కంటే ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరడమే వాటి లక్షణం అని అర్థమవుతుంది. ఎందుకంటే ఈగలకి తెలుసు కంఫర్ట్ జోన్ ఎంత ప్రమాదకరమో. కానీ మానవులమైన మనం మాత్రం మన జీవితాలను వీలైనంత సుఖంగా ఉంచుతాం. ఆకలి వేస్తే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తాం. బోర్గా అనిపిస్తే రీల్స్ ను స్క్రోల్ చేస్తూ ఉంటాం. చాలా పెద్ద పెద్ద కంపెనీలు మీ జీవితాన్ని ఎంత వీలైతే అంత సౌకర్యవంతంగా మార్చేశాయి. ఇది మిమ్మల్ని వీలైనంత బలహీనంగా తయారు చేయడానికి. మీరు ఎంత కంఫర్టబుల్ జోన్ లో ఉంటే అంత లేజీగా తయారవుతారు. మన కంఫర్ట్ జోన్ మన యొక్క అతిపెద్ద శత్రువు. అంతేకాదు, మనం దీన్ని గుర్తించలేం కూడా. ఈగల్స్ గో త్రూ ద పెయిన్ఫుల్ ప్రాసెస్ ఆఫ్ చేంజ్. ఈగల్ లాంటి ప్రత్యేక పక్షులు ఎక్కువ జీవితకాలాన్ని కలిగి ఉంటాయి. ఇవి 70 సంవత్సరాల వరకు జీవించగలవు. కానీ ఇంత వయస్సు వరకు చేరుకోవడానికి అవి చాలా బాధాకరమైన ప్రాసెస్ ను చేస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియ ఒక విధంగా వాటికి 2 జీవితాలనిస్తుంది. 40 సంవత్సరాల వయసులోకి రాగానే
ఒక ఈగల్ యొక్క పొడవాటి మరియు పదునైన గోర్లు బలహీనంగా మారతాయి. దీనివల్ల అవి వాటి ఎరను పట్టుకోలేకపోతాయి. దాని పదునైన ముక్కు కూడా మొండిబారిపోతుంది. వాటి ఈకలు ఛాతికి అతుక్కుపోతాయి. దీనివల్ల ఎగరడానికి వాటికి చాలా ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు ఈగల్స్ ఒక ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, అలానే ఉండి చనిపోవాలి. రెండవది, తనను తాను మార్చుకోవడానికి చాలా బాధ కలిగించే ప్రక్రియను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను చేయడానికి అది తన గూడును చేరుకుంటుంది. తన ముక్కు విరిగిపోయేదాకా రాయికి వేసి బలంగా కొడుతుంది. తర్వాత తన ముక్కు పూర్తిగా పెరిగేదాకా వెయిట్ చేస్తుంది. ముక్కు పెరిగిన తర్వాత దాన్ని ఉపయోగించి దాని గోర్లను అదే తీసేస్తుంది. తర్వాత గోర్లు పెరిగేదాకా వెయిట్ చేస్తుంది. దాని తర్వాత తన శరీరంపై ఉన్న మందపాటి ఈకలను పీకేసుకుంటుంది. కేవలం తేలికపాటి ఈకలను మాత్రమే ఉంచుతుంది. అవి కూడా తిరిగి వచ్చే వరకు ఈగల్ వెయిట్ చేస్తుంది. ఆ తర్వాత రీబర్త్ మొదలైంది, ఫ్లయింగ్ స్టార్ట్ అయింది. ఈ ప్రక్రియ తర్వాత అది మరో 30 సంవత్సరాలు ఎటువంటి ఢోకా లేకుండా హాయిగా ఎగరగలుగుతుంది, జీవించగలుగుతుంది. వై ఈగల్ ఫ్లై అలోన్? ఒక ఈగల్ మిగతా పక్షులన్నిటికంటే చాలా ఎత్తులో ఎగురుతుంది. మిగిలిన ఏ పక్షి కూడా తన స్థాయికి చేరుకోలేదు. ఈగల్ మిగతా పక్షులన్నిటికంటే గొప్పదన్నని, సుప్రీంనని కింగ్లా ఫీల్ అవుతుంది. అన్ని పక్షుల కంటే గొప్ప పక్షి జాతికి చెందిందని నమ్ముతుంది. అందుకే అది ఒంటరిగా ఎగరడానికి ఇష్టపడుతుంది. ఈగల్ ఎప్పుడూ కూడా పావురం, కాకి లేదా చిలుకలతో కలిసి ఎగరదు. అది మిగతా ఈగల్స్తో కలిసి ఎగురుతుంది లేదా ఒంటరిగా ఎగురుతుంది. ఎప్పుడు కూడా చిన్న చిన్న పక్షులతో కలిసి ఉండదు. ఒకవేళ మనందరం పక్షులమే అయితే మిగతా పక్షులు అన్నిటికంటే సుప్రీంగా గొప్పగా తయారవ్వాలంటే మీరు మీ చుట్టూ ఉండే తక్కువ ఆలోచన, నిరాశ మరియు నెగిటివ్ ఆలోచనలో ఉన్న వ్యక్తులతో ఉండకూడదు. వాళ్లకంటే ఉన్నతంగా ఉండడం నేర్చుకోండి. ఒకవేళ మీరు జీవితంలో ఏదైనా గొప్పగా చేయాలనుకుంటే అలాంటి వారికి దూరంగా ఉండడం అలవర్చుకోండి. ఎవరైతే సంకుచితంగా ఆలోచిస్తారో, పెద్దగా ఆలోచించడానికి సామర్థ్యం లేదో, ఎవరైతే ఆకాశంలో ఎగరాలని అనుకోరో వాళ్లు మిమ్మల్ని కూడా ఎగరనివ్వరు. అలాంటి వాళ్లతో ఉండడం కంటే మీరు ఒంటరిగా ఉండడం ఉత్తమం. మీరు పైకి ఎదగాలని అనుకుంటే ఎవరైతే మిమ్మల్ని కిందే ఉంచుతారో వాళ్ళకి దూరంగా ఉండండి. డెవలప్ ఏ స్ట్రాంగ్ విజన్ లైక్ అన్ ఈగల్. ఒక ఈగల్ తన ఎరను 5 కిలోమీటర్ల దూరం నుంచి చూస్తుంది. అంతేకాదు, అది తన లక్ష్యాన్ని లాక్ చేసిన తర్వాత దాని లక్ష్యం చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రాసెస్ లో ఇంకా వేటిని చూడదు. ఎన్ని చెట్లున్నాయి, అక్కడ మనుషులున్నారా, వేట ఎంత ప్రమాదకరమైంది, అక్కడ చేరుకోవడం ఎంత కష్టం అనే విషయాలు దాని మైండ్లోకి రావు. ఏం చేసైనా సరే తన లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటుంది. తన లక్ష్యాన్ని సాధిస్తుంది కూడా. ఒక ఈగల్కు తిండి ఎలా దొరుకుతుంది, తను ఎలా బతుకుతుంది, తన కోసం ఎవరైనా నీళ్లు నింపారా, రేపు ఏ విధంగా గడుస్తుంది, రేపు తనకు ఆహారం లభిస్తుందా అన్న విషయాల గురించి ఏనాడు కూడా అది చింతించదు. వీటన్నిటినీ అది పట్టించుకోదు. అది ఆకాశంలో ఎగురుతూ తన ఆహారాన్ని సమకూర్చుకుంటుందంతే. తన ఎర తన వద్దకే రావాలి అని కోరుకోదు. సమయం చూసి తన ఎరపై దాడి చేస్తుంది. అటువంటి మెంటల్ యాటిట్యూడ్ వల్లే ఒక ఈగల్ 70 సంవత్సరాల వరకు ఏ చింత లేకుండా ఉంటుంది. ఇది మిగిలిన పక్షుల్లాగా ఆకలితో చనిపోదు. అందుకే మీరు కూడా మీ జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికోసం ప్రయత్నం చెయ్యాలి. ఎవరో వచ్చి మీ జీవితాన్ని మారుస్తారు అనే ఆలోచనను వదిలేయండి. మీరు మీ జీవితానికి సంబంధించిన బాధ్యతను తీసుకోండి. దీనికోసం మీరు మిమ్మల్ని మార్చుకోవాలి. ఈగల్ నెవర్ ఎయిట్ డెడ్ థింగ్స్. ఒక ఈగల్ చనిపోయిన జంతువులను ఎప్పుడూ తినదు. అది ఎల్లప్పుడూ తన కోసం తాజా ఎర్రనే చూసుకుంటుంది. మన గతం జరిగిపోయింది అని, గతంలో జరిగిన ప్రతి విషయం, ప్రతి సంఘటన అయిపోయింది అని ఈగల్ యొక్క ఈ మనస్తత్వం మనం నేర్చుకోవాలి. ప్రస్తుతం మన చేతిలో కేవలం ప్రజెంట్ మాత్రమే ఉంది. మీ యొక్క గతం ఎటువంటి ప్రదేశం అంటే, మీరు పాత విషయాలను అందులో పాతిపెట్టుంచారు. మీరు మీ గతంలో చాలా చెడ్డ పని చేసి ఉండొచ్చు లేదా చాలా మంచి పని చేసి ఉండొచ్చు. వీటి గురించి ఆలోచిస్తూ మీరు మీలో వివిధ భావోద్వేగాలను అభివృద్ధి చేస్తున్నారు. అది మిమ్మల్ని లోపల నుంచి బలహీనంగా తయారు చేస్తుంది. ఒకవేళ మీరు మాటి మాటికి గతం గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రజెంట్లో ఏ విధంగా బ్రతకగలుగుతారు? ప్రజెంట్లో మీరు మీ ఫ్యూచర్ని డెవలప్ చేసుకోవాలి. మీ యొక్క బెస్ట్ వెర్షన్ని తయారు చేసుకోవాలి. ఈ విషయాలపైనే మీ ఫోకస్ అంతా ఉండాలి. అంతేగాని బాధల గురించి పదే పదే బాధపడుతూ ఉండకూడదు. గతం అనేది అయిపోయిన సంఘటన. దాని గురించి బాధపడుతూ ప్రజెంట్ను వృధా చేసుకోవద్దు. ఒకవేళ ఈగల్ తన ఎరను మిస్ చేసిందనుకోండి, అది కూర్చుని బాధపడుతూ ఉండదు. కొత్త ఎర కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మీరు కూడా ఒక ఈగల్లాగా మారండి. మీ గతాన్ని మర్చిపోండి. ప్రజెంట్లో జీవిస్తూ భవిష్యత్తును గొప్పగా ఊహించుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
శుభోదయం శుభోదయం శుభోదయం, స్వాగతం సుస్వాగతం, జై పల్వాన్, జై పివి సిమిట, జై రిచ్ భారత్. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు సిస్టమ్ తోటి కనెక్ట్ అయి ఉన్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు, హాజరవుతున్న వాళ్ళకు. సో వండర్ఫుల్ వండర్ఫుల్. సో చాలా చక్కని వీడియో ఈరోజు మనం చూడడం జరిగింది. సో మనం ఈగిల్ యొక్క యాటిట్యూడ్ను ఏ విధంగా అలవర్చుకోవాలి, మనం పాస్ట్ గురించి ఏ విధంగా మర్చిపోవాలి, ప్రజెంట్లో మనం ఏ విధంగా పనిచేయాలి, భవిష్యత్తు గురించి మనం ఏ విధంగా కలలు కనాలి అనేది మనకి ఈ వీడియో ద్వారా అర్థమైంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో వండర్ఫుల్ వీడియోలో మనం చాలా చక్కని విషయాలు నేర్చుకున్నాం. సో ఈగిల్ యాటిట్యూడ్ అనేది మన మనుషులకు తప్పనిసరిగా అవసరము అనేది మనకి ఈ వీడియో ద్వారా అర్థమైంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంత మంచి అవకాశాన్ని మనకు అందించిన మన స్పాన్సర్లకు ప్రత్యేకమైన ధన్యవాదములు. ప్రతిరోజు ఎంతో చక్కగా తమ అమూల్యమైన విషయాలను, వాళ్ళ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తూ మనందరి గురించి మనం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆలోచిస్తూ మనకు ప్రతి విషయాన్ని అర్థమయ్యే రీతిలో చెప్తున్న మన గురువులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన మనస్ఫూర్తిగా ధన్యవాదములు. సో ఎన్నో రకాల అప్డేట్స్ను తీసుకొస్తూ సిస్టమ్ మనల్ని కంఫర్ట్ జోన్లో ఉండనివ్వకుండా ఎప్పటికీ కొత్తగా ఆలోచించే విధంగా, ఈగిల్ అయితే ఏ విధంగా అయితే తన పిల్లల్ని ఎప్పటికైతే అన్కంఫర్టబుల్ జోన్లో అంటే కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పటికీ తీసేస్తూ ఉంటుంది, అదేవిధంగా మన సిస్టమ్ కూడా మనల్ని ఎప్పటికీ కంఫర్ట్ జోన్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేపిస్తూ కొత్త కొత్త అప్డేట్స్ను తీసుకొస్తూ మనల్ని ఎప్పటికీ యాక్టివ్గా ఉండే విధంగా తయారు చేస్తున్నందుకు మన సిస్టమ్ని తయారు చేసిన మన డాక్టర్ డానియల్ జాన్సన్ గారికి, వారి యొక్క బృందానికి ప్రత్యేకమైన పదాభివందనం. సో థ్యాంక్ యూ సార్, వెల్కమ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అందరికీ, స్వాగతం సుస్వాగతం. రిచ్ భారత్ పీవీసీ మీటర్ క్రిప్టో ప్లాట్ఫామ్ మనందరిది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనకు ఒక లీడర్ సార్ వచ్చారు. వావ్, థ్యాంక్ యూ శేఖర్ సార్, వెల్కమ్ సార్. శేఖర్ గారు గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ వెల్కమ్. శేఖర్ సార్ వెల్కమ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కడారి శేఖర్ సార్ వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హ్యాండ్ రైజ్ చేశారు కదా, ఓకే. సార్కి వినపడుతుందా సార్? కడారి శేఖర్ సార్, ఓకే. ఎనీవే, సో లెట్స్ వెల్కమ్ లీడర్స్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్, వెల్కమ్. అందరికి శుభోదయం. థాంక్యూ సార్. ఒకసారి ఒకసారి నాది ఓపెన్ చేస్తా సార్. అది స్క్రీన్ షేర్ చేయండి సార్, చేయండి. వస్తుందా సార్? స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది సార్. ఇక్కడే ఉండండి సార్, ఇక్కడే ఉండండి. హోమ్ పేజీలో, హోమ్ పేజీలోనే అన్ని ఉన్నాయి. హోమ్ నొక్కండి, హోమ్. సో మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు సార్, ఒకసారి చెప్పండి. ఫార్మింగ్ చేయాలి సార్. ఓకే, ఇక్కడ మనకు పీవీసీ మెటా బిఎన్బి యుఎస్డిటి అని ఉన్నది కదా సార్. ఓకే సార్, పీవీసీ బ్యాలెన్స్ లేదు, బిఎన్బి బ్యాలెన్స్ లేదు, మీరు లోపలికి వెళ్ళి ఏం చేస్తారు? పీవీసీ ఒకటి ఉండాలి సార్, అసలు ఏమైందో అర్థం కావట్లేదు. ఐదు ఉన్నాయి సార్, అక్కడ ఐదు ఉన్నాయి, ఒకటి కాదు ఐదు ఉన్నాయి. బ్యాలెన్స్ లేదంటారు సార్? 115 ఉండాలి సార్. 115 పీవీసీ మెటాలు ఉండాలనా? అవును సార్. వేరే వ్యాలెట్ కావచ్చు, చెక్ చేసుకోండి ఒకసారి. మరి ఒకసారి పీవీసీ మెటా ఓపెన్ చేయండి, అది పీవీసీ అనేది అన్ని ఓపెన్ చేయండి. చేసింది సార్. ఇక్కడ చూడండి, 100 పీవీసీ మెటాలు ఈ అడ్రస్కు జూన్ 1వ తారీఖు నాడు పంపించారు. 0x1EC04AF జూన్ 1వ తారీఖు నాడు 100 పీవీసీ మెటాలు పంపించారు. ఎవరికి పంపించారు? ఈ అడ్రస్ మీదేనా? 0x1EC04AF5 వేరే వ్యాలెట్ కాదా? వేరే వ్యాలెట్ లేవు సార్, నాకు వేరే వ్యాలెట్ లేవు. అదే చూస్తున్నాను, టూ డేస్ కానీ పరిశాన్ అవుతుంది, అసలు ఓపెన్ అయితే లేదు ఏందని చూస్తున్నా. అయితే సిస్టమ్ దిగిట్ అయితే స్టేకింగ్ చేస్తే అక్కడికి వెళ్తాయి.
ఫార్మింగ్ అయితే ఫార్మింగ్ చేయరాదు. ఫార్మింగ్ చేయరాదు. ఒక్కసారి సరే రమేష్ సార్ ఉన్నారో చూద్దాం. రమేష్ సార్ ఉన్నారో చూద్దాం. రమేష్ సార్, సార్ గుడ్ మార్నింగ్ సార్. రమేష్ గారు గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఉన్నారా సార్ అందుబాటులో? ఓకే సార్ లేదు, బిజీగా ఉన్నట్టున్నారు. సో అక్కడ మనకు బ్యాలెన్స్ అనేది ఉండాలి. 100 PVC మెటల్ అయితే ఎవరికో ట్రాన్స్ఫర్ చేశారు. అదే సార్, 105 115 ఉండే సార్. 105 ఉన్నాయి సార్. 105 ఉంటే దానికెళ్ళి 100 మాయమైనవి. అదే అదే ఎట్లా పోయినాయి ఏందో నాకే అర్థం కావట్లేదు. అందుకని మీరు ట్రాన్స్ఫర్ చేయండి పోవు, లేకపోతే మీ 12 పదాలు వేరే దగ్గర, వేరే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 12 పదాలు వేరే వాళ్ళ దగ్గర ఉంటే చేసుకోవచ్చు సార్? చేసుకోవచ్చు హాయిగా ప్రశాంతంగా. ఓకే, ఇది ఎవరికి ఎవరికి వేయడం తెలుస్తుంది సార్, తెలుసుకోవచ్చు సార్? అదే సార్ ఆ అడ్రస్ ఉన్నది కదా, ఆ అడ్రస్ ఎవరిదో కనుక్కోవాలి. ఒకసారి లోపలికి వెళ్ళండి, చెప్తావు అక్కడ ఐవోలోకి వెళ్ళి చూద్దాం. ఒకవేళ స్టేకింగ్ చేశారా చూద్దాం. బ్యాక్ రండి, బ్యాక్ రండి, డిస్కవర్ నొక్కండి, సార్ పైన ఫేవరెట్స్ నొక్కండి. ఫేవరెట్స్ ఫేవరెట్స్ 3 చుక్కలు నొక్కితే కనబడతాయి సార్. అక్కడ చూడండి, ఐ కింద 2 అవే ఉన్నాయి, 2 అవే ఉన్నాయి. బ్యాక్ రండి, అక్కడ టైప్ చేయండి టోకెన్ స్టేకింగ్ డాట్ ఐ. టైప్ చేయగలుగుతారు అక్కడ కాదు సార్. మనం ఎక్కడ సార్ సెర్చ్ చేసేది? బ్రౌజర్లో, డిస్కవర్లో, ఇక్కడ కాదు కదా. డిస్కవర్ నొక్కిన తర్వాత టోకెన్ టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ, టోకెన్ స్టేకింగ్ అక్కడ TOKEN సార్, CEN అని కొట్టారు. TOKEN, TOKE, KEN, STA, STA, KING, KING. ఓకే డాట్ ఐఓ, ఐఓ. ఓకే ఇప్పుడు సెర్చ్ చేయండి, కీప్యాడ్లో సెర్చ్ చేయండి. ప్రొసీడ్ ఎనీవే. మూడు చుక్కలు నొక్కండి. నెట్వర్క్, నెట్వర్క్ BNB స్మార్ట్ చైన్. ఓకే కింద లవ్ సింబల్ నొక్కండి, లవ్ సింబల్. ఓకే సూపర్. ఇప్పుడు పైన కనెక్ట్ వాలెట్ అని కొట్టండి. క్లోజ్. పిన్ నెంబర్ ఎంటర్ చేసి లోనికి వెళ్ళండి. ఇక్కడ కింద మీకు స్టేకింగ్ స్టేటస్ అని ఉన్నది, అది నొక్కండి. స్టేకింగ్ స్టేటస్, అక్కడ ట్రాన్సాక్షన్స్ అయితే ఏమీ లేవు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ కూడా ఏం లేవు సార్, అవి ఇందులోకి రాలేదు, మీ లోపలికి రాలేదు, బయటకు వెళ్ళిపోయింది. ఎవరికో పంపించారు మీరు. ఓకేనా సార్? ఓకే ఓకే సార్, అది చెక్ చేయండి ఆ అడ్రస్ ఎవరిదో చూడండి. మీకు మీ 12 పదాలు ఎవరి దగ్గర ఉన్నాయో ఒకసారి రిమైండ్ చేసుకొని, రిమైండ్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అడగండి. ఓకే సార్, ఒక్కరికి మొన్న నాది ఫోన్ ప్రాబ్లం అయినాకనే ఒక సార్కి మాత్రం చెప్పిన సార్ టోకెన్ అడ్రస్. అదే ఆ సార్ అడిగండి, పోయి అడగండి. ఎవరికి చెప్పొద్దని చెప్తా ఉన్నాం కదా. అదే ఆ రోజు అది ఎవరికి చెప్పొద్దని చెప్పారు కానీ నా ఫోన్ లోనే చేస్తా అని చెప్పేసి తీసుకొని 12 పదాలు యాడ్ చేసింది సార్ అకౌంట్ కరెక్ట్. ఓపెన్ చేసి అడ్రస్ కి అయితే 100 వేనాయి, పోయి అడగండి. లోపలికి అయితే రాలేదు సార్, లోపలికి రాలే.
ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లోపలికి వెరీ వస్తే మచ్ మనకి ఇక్కడ కనబడుతుండే, లోపలికి రాలేదు, బయటకు ఎవరికో సార్. వెళ్ళిపోయినాయి అవి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా మీరు చెప్పిన ఈ అడ్రస్ లో, ఇప్పుడు చూసే అడ్రస్ లో కూడా ఒక ఐదో ఏమో కనబడే సార్. ఎప్పుడు నిన్న నిన్న ఇప్పుడు ఈ ప్లేస్ లోనా? అక్కడ నొక్కండి, పక్క పొంటి వాలెట్ స్టేకింగ్ అని ఉన్నది, అది నొక్కండి. ఐదు పక్కనే అవుపడుతున్నాయి ఉన్నాయి. సార్. ఉన్నాయి కదా సార్, ఇది అదే బయటదే సార్, సార్, బయటదే ఇది. బయట బయటే ఇక్కడ అవుపడుతున్నాయా సార్? ఇక్కడ రాసిండో చూడండి మంచిగా క్లియర్, కనెక్టెడ్ వాలెట్ అని రాసిండదు కదా, కనెక్టెడ్ అదే వాలెట్ అదే అని పెద్ద బయట ఉన్నాయి కదా. బయట ఉన్నాయా? అయితే 115 ఉండాలి సార్ మొత్తం. 115 కాదు, 105, 105. 105 ఏనా? ఓకే, ఎట్లా ఎట్లా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఆ అడ్రస్ చూసి వేరే సార్ని అడగాలనా? మీ అడ్రస్ ఒకసారి ఏంటో పంపించమని చెప్పనా? అడగండి, ఇది స్క్రీన్ షాట్ తీసి ఆయనకి పంపించండి. సార్ ఉన్నాయి, మీరు తీసుకున్నట్టున్నారు, ఒకసారి చెక్ చేయండి సార్ అని స్క్రీన్ షాట్ తీసి పంపించండి. బ్యాక్ వెళ్ళండి, పైన బాణం గుర్తు కొడితే బ్యాక్ వెళ్తుంది అంతే. పైన బాణం గుర్తు కొట్టండి సార్. ఓకే, కింద పెట్టిన సార్ హోమ్ నొక్కండి, హోమ్. పీవీసీ ఓపెన్ చేయండి. బిఎన్బిలు కూడా మొత్తం జీరో అయిపోయినాయా? బిఎన్బిలు కూడా రెండు మూడు ఉండాలి సార్? రెండు ఉన్నాయి సార్ రెండు ఓకే, ఊళ్ళో. ఓపెన్ చేయండి. పీవీసీ మెటా ఓపెన్ చేయండి. ఓకే సార్. ఇక్కడ మీరు మే 27వ తారీఖు నాడు 103 పీవీసీ మెటాలను కొనుక్కున్నారు, అవును సార్. ఓకేనా? జూన్ 1వ తారీఖు నాడు 100 పీవీసీ మెటాలు వెళ్ళిపోయినాయి, అది ఓపెన్ చేయండి. ఫస్ట్ ఇది ట్రాన్స్ఫర్ అనేది ఫస్ట్ ఉన్న చూసిరా, దాన్ని ఓకే సార్ స్క్రీన్ షాట్ తీసుకోరు, స్క్రీన్ షాట్ తీసుకోరు. వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఉన్నది, రిసిపియెంట్ అడ్రస్ ఉన్నది, 0x1ECO4A5A D4, ఇది వాళ్ళ అడ్రస్. ఏది సార్ స్క్రీన్ షాట్ అది? తీసుకున్నా అక్కడ చూడండి, అడ్రస్ ఉన్నది 0x1ECO, కనబడుతుందా? అదే అడ్రస్ వాళ్ళది. లాస్ట్ 602 606. సిక్స్ 06 ఈ అడ్రస్ పోయినాయి సార్? అడ్రస్ కానీ బ్యాక్ రండి, వెనకాలకు రండి, బిఎన్బి కూడా చెక్ చేద్దాం. బిఎన్బి ఓపెన్ చేయండి. ఓకే సార్ ఇది కూడా 1వ తారీఖు నాడే పోయినాయి సార్, ఇది కూడా 1వ తారీఖు నాడు పోయినాయి. అది కూడా ఓపెన్ చేయండి. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోరు, అది కూడా సేమ్ అడ్రస్, రెండు సేమ్ అడ్రస్ పోయినాయి సార్. రెండు సేమ్ అడ్రస్ పోయినాయి. స్క్రీన్ షాట్ తీసుకోరు, తీసుకున్నారా? ఓకే సార్, తీసుకుని సార్. ఓకే, సో ఈ రెండు సేమ్ అడ్రస్ కే పోయినాయి. $2.33 ఉండే, అవును సార్. అదే రెండో మూడో ఉండే సార్. అదే రెండు అక్కడ కనబడుతుంది కదా సార్, చూడండి మంచిగా 2.33 అని కనబడుతుంది. అవునవును, రెండో మూడో ఉన్నాయని అనద్దు, కరెక్ట్ చూడండి, $2.33 ఫిక్స్ అంతే. ఓకే సార్. సో ఇవి వాళ్ళను ఎవరైతే మీరు 12 పదాలు ఎక్కడైతే ఇచ్చారో తెలుసుకోండి. ఓకే సార్, ఓకే, రేపు తెలుసుకుంటు సార్. సార్ సరే సార్, ఓకే, మీ అడ్రస్ పంపించని చెప్పి అడిగి తీస్తారా సార్? అది మీ ఇద్దరు కమ్యూనికేషన్ ఎట్లుందో నాకేం తెలుసు. ఓకే ఓకే, సరే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు మీకు మంచి వాళ్ళు అయితేనేమో వెంటనే వాళ్ళు మీ డౌట్ క్లియర్ చేస్తారు, ఇక ఓకే ఓకే, మంచిగా లేకపోతే క్లియర్ చేయరు, నాకేం తెలుసు అంటారు అట్లా. అదే అదే, ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదే నిన్న నిన్నటి నుంచి 2 డేస్ కాన్సెల్ ఓపెన్ అయితేలేదని చెప్పి ఫార్మింగ్ చేద్దామని చూస్తే ఓపెన్ అయితేలేదు సార్. 2 డేస్ కాన్సెల్ అదే అయితే అక్కడ కొంచెం మనం సిస్టమ్ మారే, సిస్టమే మారలేదు, మనం లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ బ్యాలెన్స్ ఎంత ఉన్నది ఏం కథ అనేది అవన్నీ చూసుకున్న తర్వాతనే లోపలికి వెళ్ళాలి. అదే అదే, అందుకే 100 కనబడతలేవేందని నాకు డౌట్ వచ్చే మీ ఈ రోజు మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన సార్ నేను దీంట్లోకి. ఓకే ఓకే సార్, అది డైలీ వస్తాను కదా, నిన్ననే మాట్లాడదాం అనుకుంటే నిన్న ఇక కొద్దిగా బిజీ బిజీ ఉండి నిన్న మాట్లాడలేదు. ఈ అడ్రస్ అడగాలి సార్ వాళ్ళని సార్? సార్ అడగండి అడగండి అడగండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్.
సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన 12 పదాల గురించి చాలా జాగ్రత్తగా ఉండండి సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. మీకు అందుకే పిలిచాను, అది ఏమైనా సిస్టమ్ అడ్రస్ అని అడగడానికి పిలిచాను. ఆల్రెడీ స్టేకింగ్ లో పోయి చూశాను, స్టేకింగ్ లో కూడా ఏం లేవు. ఓకే, తీసుకున్నారు? అదే తీసుకున్నారు. మళ్ళీ సేమ్ అడ్రస్ కు బిఎన్బి కూడా పోయింది కదా సార్? అదే అది ఏమో సార్, ఏమున్నారో జనాలు. చాలా 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 ఘోరం. మా స్పాన్సరీ ఒకటే వాలెట్ కదా, ఒకటే వాలెట్ కదా సార్, ఒకటే వాలెట్ సార్. బిఎన్బి దాంట్లోకి పోయినాయి, పీవీసీ దాంట్లోకి పోయినాయి సార్. 100 PVC అదే రెండు పోయినాయి చూశాను ఇందాక. ఒకసారి మీరు ఖచ్చితంగా అడగండి, ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు ఖచ్చితంగా అడగండి. ఇన్ని రోజులుగా మీకు ఒక పీసీ మెట కూడా పోనిది, 100 PVC మెటలు బిఎన్బి అనేసి అంటే అది మామూలు కాదు కదా సార్. ఓకే సార్, ఈ రోజు తెలుసుకోండి. చెప్పాను కదా సార్, రమేష్ సార్ ఒక వాలెట్ ది ఇట్లా అయింది సార్ అని చెప్తే, నిన్న వాళ్ళు చెక్ చేసారు, కరెక్ట్ 5 గంటల 20 నిమిషాలకు $60 60 PVC మెటలు వేసారు సార్. అతను లోపలికి వెళ్ళి బయటకు వచ్చే లోపల 60 PVC మీటర్లు లేవు. అంటే వీళ్ళు కూడా తీసుకునే వాళ్ళు కూడా షార్పరంగా ఉన్నారు, వెయిటింగ్ లో ఉన్నారు ఆ టైం చేస్తారని. అంటే 12 పదాలు పోతే ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒకవేళ డౌట్ ఉన్నదంటే కొత్త వ్యాలెట్ తయారు చేసుకోండి సార్, ఇబ్బంది పడకండి. ఊకే దాని గురించి టెన్షన్ పడకండి, కొత్త వ్యాలెట్ తయారు చేసుకుని ఈ 12 పదాలన్నా ఒకరికి చెప్పకుండా మెయింటైన్ చేసుకొని మనకు వచ్చిన అసెట్స్ మొత్తం తనకు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండండి అంతే. ఇబ్బంది ఎందుకు వాళ్ళతో, ఊగే క్లాసెస్ ఎందుకు? కొత్త వ్యాలెట్ తయారు చేసుకుని వచ్చిన వాటిని అన్నిటిని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా సార్, స్క్రీన్ క్లోజ్ చేయండి సార్. థ్యాంక్ యూ రమేష్ సార్, థ్యాంక్ యూ సార్ అదే అడగడానికి, అది సిస్టమ్ అడ్రస్ గిట్టనా అని అడగడానికి పిలిచాను. లేదు సార్, ఇప్పుడు చూశాను నేను. ఓకే సార్, కంటిన్యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్లీజ్ వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్ హ్యాండిల్ చేయండి. ముందుకెళ్దాం, మనకు శ్రీనివాసులు సార్ వచ్చారు, శ్రీనివాసులు సార్కి అవకాశం ఇద్దాం. థ్యాంక్ యూ శ్రీనివాసులు గారు, వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, పీవీసీ మెటా సభ్యులందరికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. స్పెషల్ గా మీకు, రమేష్ సార్ కి, మోనికా మేడం, సుజాత మేడం కి స్పెషల్ గా శుభోదయం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది నిన్న ట్రాన్సాక్షన్ కాలేదు సార్, ఈ రోజు అయిపోయింది. వావ్, కంగ్రాచులేషన్స్. 8:30 అంటే కొద్దిగా ఏం లేదు, నెట్వర్క్ ఇష్యూ ఒకటి, కొద్దిగా ముందే ఇష్యూ ఓపెన్ చేసి పెట్టుకుంటే అయిపోయింది సార్, అంతేం లేదు. ఇంకదే చెప్దామని ఫోన్ చేసాను సార్, అంతేం లేదు. వావ్, సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, టైం టు టైం అప్డేట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు ఉండబట్టే మేము అప్డేట్ లో ఉన్నాము, కమసే కమ్ ముందుకు వెళ్తున్నాం, ఏదో ఒకటి అంటే చేసుకుంటూ పోతున్నాం. మీరు లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. సార్ సార్, థ్యాంక్ యూ సార్, స్పెషల్ గా మేము కంటిన్యూ ఎంటనే ఉన్నాం, కంటిన్యూ. ఇక మేము ఎప్పుడు మేము రుణం తీర్చుకోలేము, కంటిన్యూ ఎంబడే ఉంటాం సార్. రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు సార్, అక్కడ మీ తోటి ఎవరైతే పాల్వైన్ సిస్టమ్ లో ఉన్నారో వాళ్లకు యాక్టివేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత అదే ఉన్నా సార్, మేము ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, సాధ్యమైన కొందరు వస్తున్నారు, కొందరేమో ఇంట్రెస్ట్ చూపిస్తలేరు అంతే. అదే అంటే వాళ్ళకు దాని గురించి అర్థమైతే వస్తారు, అర్థమయ్యేదాకా వాళ్ళను మనం కొంచెం కనెక్ట్ అయి ఉంటే బాగుంటది. ఎందుకంటే ఫస్ట్ మనల్ని నమ్ముకునే సిస్టమ్ లోకి వచ్చారు కదా, సిస్టమ్ ని నమ్ముకొని వాళ్ళు రాలే, మనల్ని నమ్ముకొని వాళ్ళు వచ్చారు. కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళని కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఎప్పటికప్పుడు విషయాలను వాళ్ళకి చేరవేస్తా ఉంటే కొంచెం అలా యాక్టివ్ అయ్యారు అనుకోండి, నెలకు ఒక్కలు యాక్టివ్ అయినా చాలు, నెలకు ఒక్కల్ని యాక్టివ్ చేసినా చాలు. ఓకే సార్. మెయిన్ ఏంటి సార్, కొద్దిగా రేట్ డౌన్ అయినందుకు కొద్దిగా నర్వస్ ఉన్నారు సార్, అందరు ఉంటారు, నర్వస్ అనేది ఉంటది. కానీ ఆ రేట్ ఎందుకు డౌన్ అయింది అని చెప్పండి. పీవీసీ మెట అనేది పలువైన సిస్టమ్ లకే దొరకాలి అనేది సిస్టమ్ యొక్క సంకల్పం, బయట అవసరం లేదు.
పాల్వాయిన్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళందరికి పీవీసీ మెటాల్ ఉండాలి, వేరే వాళ్లకు రానవసరం లేదు. వేరే వాళ్ళు ఏం చేయాలి, మన దగ్గర కొనుక్కోవాలి వాళ్ళు ఫ్యూచర్ లో. ఆ విధంగా తయారు చేస్తుంది సిస్టమ్. కానీ మన వాళ్ళకి అర్థం అయితలేదు ఆ క్రిప్టోలు ఎట్లున్నాయి, ఈ క్రిప్టోలు ఎట్లున్నాయి అని దాన్ని దీన్ని పోల్చి చూస్తా ఉన్నారు. కానీ ఇక్కడ సిస్టమ్ ఏం చెప్తుంది, మన గురించి ఆలోచిస్తుంది. సరే సార్, సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ మనకు శ్యాంభద్రారావు సార్ వచ్చారు. శ్యాంభద్రారావు గారికి అవకాశం ఇద్దాం. శ్యాంభద్రారావు సార్ వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ శంకర్ గారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ సీట్ పని చూద్దాం సార్. చెక్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. సార్ సార్ టెస్ట్ బ్యాంక్ వెళ్ళాను సార్. హలో, అక్కడ బ్యాలెన్స్ చెక్ చేసుకోరు. పివిసి మెటా ఉన్నది, బిఎన్బి ఉన్నది. ఓకే, డిస్కవర్ నొక్కండి. పైన మూడు చుక్కలు నొక్కి హిస్టరీ క్లియర్ చేయండి. ఫస్ట్ హిస్టరీ క్లియర్ చేయండి. మూడు చుక్కలు నొక్కేసి హిస్టరీ నొక్కండి. క్లియర్ చేసేయండి, అది డిలీట్ చేసేయండి. ఇక్కడ కూడా ఫేవరెట్లో కూడా కొంచెం ఆగండి. బ్రౌజర్ డి ఆప్షన్ నొక్కండి. మళ్ళీ ఫేవరెట్ నొక్కండి. ఓపెన్ చేసి ఆగండి, తొందర వెళ్ళకండి. సో ఇక్కడ మనకు పివిసి మెటా డాట్ ఐఓ డాట్ కామ్ అని ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, కింద ఉన్నాయి సార్. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ ఉన్నది, టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ ఉన్నది. పైన కూడా రెండు మూడు సార్లు ఉన్నది. ఓకే, మీరు ఇప్పుడు దేనిలోకి ఉంటారు? కిందకి వెళ్తుంది, స్టేకింగ్ వెళ్తుంది సార్. వెళ్ళండి, స్టేకింగ్కి వెళ్ళండి. పాత వెబ్సైట్లు ఏమైనా ఉన్నాయా అని చూసిన అంతే. సార్ పిన్ నెంబర్ ఇస్తున్నాను. ఇవ్వండి. స్టేక్ నెంబర్ వచ్చింది సార్. ఓకే సార్, ఏం చేస్తున్నారు సార్? దీన్ని సీడ్ ఫండింగ్ చేయబోతున్నారా? అవును సార్. ఓకే, మీ యూజర్ ఐడి పైన ఉన్నది కదా సార్? పైన యూజర్ ఐడి ఉంది కదా, పైన యూజర్ ఐడి కింద ఫస్ట్ బాక్స్ లో టైప్ చేయండి. 29 46 87 80 29 46 85 80 సార్. ఓకే, డబుల్ చెక్ చేసుకోరి ఒకసారి, క్రాస్ చెకింగ్ చేసుకోరి. ఓకేనా? ఓకే సార్, 29 46 85. ఓకే సార్. కింద బాక్స్ లో మ్యాక్స్ కొట్టండి. 108 సార్, 108 USDT. 101 చేద్దాం సార్, కొన్ని ఉండాలి కదా మళ్ళీ మనకి. ఓకే, ఆ 8 ప్లేస్ లో ఒకటి పెట్టండి. ఏమన్నా సార్? ఓకే, స్టేక్ నౌ కొడుతుంది. స్టేక్ పివిసి, స్టేక్ పివిసి అని కొట్టండి. పిన్ నెంబర్ ఇప్పుడు సీడ్ ఫండింగ్ చేసుకున్న వాళ్ళకి వండర్ఫుల్ ఆఫర్ ఇది. ఎందుకంటే మనకు అక్కడ స్టేకింగ్ అయ్యేటి పివిసి మెటాలే, కాబట్టి వండర్ఫుల్ ఆఫర్ ఇది. 0.02 అని తీసుకోండి సార్. అవునవును, చాలా తక్కువ తీసుకుంటుంది.
కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ద రిక్వెస్ట్ టు టేక్ పివిసి మెటా టోకెన్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. ఓకే, మీకు ఇక్కడ చూడండి 509 పివిసి మెటాలు ఇప్పుడు స్టేకింగ్ అయినాయి. ఈ 509 పివిసి మెటాలకు 50% వస్తుంది సార్, అర్థమవుతుందా? 509కి 50% పివిసి మెటాలు మీకు 150 రోజులలో, సారీ 150% మీకు రిలీజ్ అవుతా ఉంటది. 505కి డబుల్ ఏమో 1000 వస్తాయి కదండి, డబుల్ అవుతుంది అన్నారు కదా 509 9కి. ఎవరు అన్నారు డబుల్ అవుతుందని? 50% ఆఫర్ వస్తుంది అన్నారు. 50% సార్, 509 ప్లస్ 50% ఎంత? 254. అవును సార్, 254 దీనికి యాడ్ అవుతుంది సార్. యాడ్ అయ్యి మరి మనకు 150% చొప్పున 600 రోజులు వస్తాయి. ఫస్ట్ మీరు పెట్టుకున్న 509 400 రోజులు వస్తాయి, దాని తర్వాత వచ్చే 254 తర్వాత 200 రోజులు వస్తాయి. ఇది పెండింగ్ అనేది ఉన్న చూసిరా, అది అప్రూవ్ కావాలి. అప్రూవ్ అయిన తర్వాత స్టేకింగ్ స్టేటస్ లో చూసుకోరు, అక్కడ పర్సంటేజ్ తో సహా కనబడుతుంది. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్, సూపర్ గ్రేట్. సో పివిసి మెటాలను ఇప్పుడు సీడ్ ఫండింగ్ లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువ పివిసి మెటల్ వస్తాయి. సో వండర్ఫుల్ స్టెప్ సార్, వండర్ఫుల్ స్టెప్, గ్రేట్ శ్యాంభద్రరావు గారు. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్, వెల్కమ్. నెక్స్ట్ లీడర్ ముందుకు రండి, ఎంకరేజ్ చేయండి, షేర్ చేసుకోండి. ఓకే, పున్నం రామచంద్ర సార్ వచ్చారు, వావ్ సూపర్ గ్రేట్. థ్యాంక్ యూ సార్ పున్నం రామచంద్ర గారు, వెల్కమ్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, వెల్కమ్, వెల్కమ్ సార్. అందులో బిఎన్బిస్ ఒక కట్ అయినట్టు అనిపిస్తుంది సార్, ఉండే ఉండే మొన్న 5 మన దగ్గర చూసినప్పుడు. అయితే ఇప్పుడు చేసిన దాని గురించి అయిందా అది ఏమైంది, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే తక్కువ చూపిస్తాను సార్, రేపటికి సరిపోతే సరిపో అని చూస్తున్నా సార్. అదే సార్, మనం ప్రాసెస్ అనేది ఎంట్రీ చేసిన తర్వాత కంప్లీట్ అయ్యేదాకా ఆనే ఉండాలి. ఆహా, చూసిన సార్. ఇంకొక వ్యాలెట్ ఒక 10 ఉన్నాయి సార్, ఇటు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా సార్, లేకపోతే అందులో ఏం లేవు. అందులో 10 పివిసి మెటల్ ఉన్నాయా? బిఎన్బిల్ 10 చూపెడతాను సార్. బిఎన్బిల్ 10 చూపెడితే తీసుకొచ్చుకోవచ్చు కదా సంతోషంగా. అదే సార్, ఇప్పుడు అందులో ఎక్కువ ఏం జమ అయితే తర్వాత వేయించుకుంటా సార్ ఒకటేసారి. ఓకే, ఓపెన్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. చేస్తున్నా సార్, ఒక్క నిమిషం. అవుపడుతుంది సార్, ఆగుపడుతుంది, ఆగుపడుతుంది. ఓకే ఓకే సార్, ఓకే సార్. ఇందులో $3 ఉన్నాయి సార్, త్రీ ఉన్నాయి సార్. వేరే దాంట్లో ఎందులో ఉన్నాయి? ఇంకోటి నంబర్ దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ బిఎన్బి $10 ఉన్నాయి, వావ్ సూపర్ గ్రేట్. ఇది అండకు ఒక మౌనిక దాంట్లో ఒక 5 తెచ్చుకుంటా సార్, అండ సో 2 చూపెడతాను నా దాండకు ఒక. ఓపెన్ చేయండి, బిఎన్బి అనేది ఓపెన్ చేయండి. చేసిన సార్, ఒకసారి చూపెడతాను. సెండ్ కొట్టండి, సెండ్ కొట్టండి. కొట్టిన సార్, మనిషి బొమ్మ నొక్కండి, మనిషి బొమ్మ నొక్కిన సార్. ఫస్ట్ సెలెక్ట్ చేయండి సార్. ఓకే, కింద బాక్స్ లో బిఎన్బి మ్యాక్స్ పక్కన బిఎన్బి అని ఉన్నది కదా, దాన్ని టచ్ చేయండి సార్. కింద బాక్స్ లో యుఎస్డి అమౌంట్ అన్నగా టచ్ చేయండి, యుఎస్డి అమౌంట్ అన్నగా టచ్ చేయండి. కింద బాక్స్ లో టచ్ చేయండి. మీరు బాక్స్ లో ఫస్ట్ ఇక్కడ బిఎన్బి అనేది నొక్కండి, స్టార్టింగ్ లో టచ్ చేయండి, స్టార్టింగ్ లో కింద బాక్స్ లో స్టార్టింగ్ లో టచ్ చేయండి. ఓకే,
అక్కడ నొక్కండి, ఆరు నొక్కండి, ఆరు సిక్స్ సిక్స్. ఓకే నెక్స్ట్. కన్ఫర్మ్. ఓకే ఇంటి గుర్తు కొట్టండి, మళ్ళీ బిఎన్బి ఓపెన్ చేయండి సార్. ఎంత ఉన్నది? 4.29 ఉన్నది. సెండ్ కొట్టండి. సెండ్ సార్, సెండ్. కింద మ్యాక్స్ కొట్టండి, 4.29 వస్తుందా? రాకపోతే మళ్ళీ వెనక పోయి మళ్ళీ ముందుకు రావాలి. వచ్చింది. పైన మనిషి బొమ్మ నొక్కండి. ఇప్పుడు సెకండ్ సెలెక్ట్ చేయండి. చేశారా? చేసిన సార్, మౌనిక. ఓకే, మాకు ఇంకా కనబడతలేదు మరి. ఓకే సార్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ కొట్టండి కింద. ఓకే కన్ఫర్మ్. ఓకే రైట్, చెక్ చేసుకోండి ఆ వాలెట్లో, చెక్ చేసుకోండి వచ్చింటే. ఓకే సార్. వచ్చినాయి సార్? వచ్చినాయి సార్. 9 ఇక్కడ. 9 సార్, 9. కూడా చెక్ చేయండి, ఇందులో కూడా 4 వచ్చింటాయి. అయితే అక్కడ ఏమైంది సార్? టైం కరెక్ట్ మీరు చెప్పినట్టు కొడితేనే ఉన్న బాక్స్ వచ్చింది. బాక్స్ వచ్చినాక 71 కొట్టి ఓకే చేసిన. ఆ తిరుగుతూనే ఉన్న టైం అయిపోతుంది అనుకుంటానే ఉన్న, తిరుగు తిరిగి తిరిగి ఆగిపోయింది సార్. మళ్ళా ఓకే కొట్టిన, మళ్ళీ కొడితే మళ్ళీ తిరిగి 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 అట్లనే ఆగిపోయింది. అబ్బా ఇక కాలే కావచ్చు అని సప్లైగా బ్యాక్ కట్ చేసింది సార్. ఇక్కడ బిఎన్బి కట్ అయిపోయింది అసలు. ఇంకొక 2 నిమిషం వెయిట్ చేస్తే అయిపోతుండే. అయినా సార్, మొత్తం కంప్లీట్. బ్యాక్ రావద్దు సార్, బ్యాక్ రావద్దు. ఇంకొక 2 నిమిషాలు 33 దాకా వెయిట్ చేయి, 34 దాకా వెయిట్ చేయి. తప్పే ఉన్నది ఇదల్లా. ఇక రేపు అంతే చేస్తా సార్, రేపు వస్తుంది కదా. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే నెక్స్ట్. వెల్కమ్ సార్, సారంగపాణి సార్ వచ్చారు. వావ్ సూపర్ గ్రేట్. సారంగపాణి గారు వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం. వెరీ వెరీ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. ఒక్కసారి రిడీమ్ చేయండి, ఓపెన్ చేయండి, స్క్రీన్ చేయండి. నిన్న చేయలేదు కావచ్చు. నిన్న చేయలేదు సార్. ఓకే ఓకే, ఓపెన్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. ఓకే ట్రస్ట్ వాలెట్కి వెళ్ళండి. ఓకే వెళ్ళండి. డిస్కవర్ కింద డిస్కవర్ నొక్కండి. పైన ఫేవరెట్స్ నొక్కండి, 3 చుక్కలు నొక్కేసి ఫేవరెట్. ఫస్ట్ది, సెకండ్ది, సెకండ్ది టోకెన్ ఫార్మింగ్. ఓకే ప్రొసీడ్ నౌ సార్. అక్కడ నొక్కండి, ప్రొసీడ్ నౌ అని ఉన్నది కదా, నొక్కండి. ఇప్పుడు ఏం చేయాలి మనం?
రివార్డ్ స్టేటస్ అనుకుంటున్నా సార్. కాదు సార్, ఇక్కడ యూజర్ వాలెట్ అని ఉంటుంది, పక్కన యూజర్ వాలెట్ అని ఉండదు. అవునవును. ఓకే, నొక్కండి అది న్యూ వాలెట్ ఫార్మింగ్ అని నొక్కండి. మ్యాక్స్ మ్యాక్స్ కొడితే 100 వస్తుంది అదే. సబ్మిట్. అప్రూవ్. ప్రతిరోజు 6:45 చేయండి సార్, ఇక మర్చిపోకూరి. ఓకే ఓకే సార్. నిన్న చేసుకోరాలేదు సార్. అదే డే టైమ్ అంటే మిస్ అవుతుంది కావచ్చు, కానీ ఇక మార్నింగ్ మీటింగ్ లకి వస్తారు కావచ్చు. మీటింగ్ కి వచ్చి చేసుకోండి కదా సార్. అయితే ఓకే ఓకే ఓకే. పైకి జరపండి, స్క్రీన్ పైకి జరిపితే అక్కడ ఫార్మింగ్ స్టేటస్ అని ఉంటుంది. ఫార్మింగ్ స్టేటస్ పైకి జరపండి. ఈరోజు చేసుకునేది కనబడుతుంది లాస్ట్ కనిపిస్తున్నా సార్. ఓకే రైట్, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. రివార్డ్ స్టేటస్ లో అయిపోయినాయి కదా మొత్తం. పైన మూడు గీతలు ఉంటాయి, ఆ మూడు గీతలలో రివార్డ్ స్టేటస్ అని ఉంటుంది. రివార్డ్ వాల్యూలో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఓకే, అది 55 దాకా వెయిట్ చేయాలి మళ్ళా. ఓకేనా సార్? ఓకే 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 సార్. ఓకే ఓకే రైట్, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్ చాలా ఉన్నాయి ఆడ, 3600 ఉన్నాయి. అంటే ఇప్పుడు 100 తీసేస్తే 3500, అంటే 35 రోజులు కొడుతూనే ఉండాలి. ఓకే ఓకే. మళ్ళా మీరు కొట్టడం చూద్దాం, మీకు డైలీ 35-38 వస్తున్నాయి కదా, అవి ఆడైతేనే ఉంటాయి. అట్లా మీరు ఒక్కరోజు కూడా మిస్ చేయద్దు. చేసారు కదా. ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే రండి, టెలిగ్రామ్ కి వచ్చి స్క్రీన్ షేర్ అనేది క్లోజ్ చేయండి. సో ఇక్కడ గంగాధర్ సార్ వచ్చారు, పావుగడ గంగాధర్ సార్. వెల్కమ్ సార్ గంగాధర్ గారు, పావుగడ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ గంగాధర్ సార్. పావుగడ గంగాధర సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ వెల్కమ్. రిచ్ భారత్ లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లో ఉన్నటువంటి అందరి పెద్దలకి నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పీటీ గంగాధర దాంట్లో బిఎన్బి లేవు సార్, దానికి ఒక 500-600 వేయించుకుందామని ఫోన్ చేస్తుంది. ట్రస్ట్ వాలెట్కి వెళ్ళండి. ఇందులోనే సార్? ఇందులోకి వేయించుకోవాలి సార్. అదే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సార్. 5:29 నిన్నుండే అన్ని ట్రాన్స్ఫర్ దీనికి రీడీమ్ చేసేసినాను, దీంట్లో ఖాళీ అయింది సార్. ఓకే, రిసీవ్ నొక్కండి. రిసీవ్. ఓకే, నేను అడ్రస్ తీసుకున్నాను, మీరు పేమెంట్ ఆప్షన్కి వెళ్ళండి. ఓకే సార్.
వచ్చింది సార్, 600 పంపిస్తాను సార్. సరే పంపించండి. ఓకే రండి, ట్రస్ట్ వాలెట్కి రండి. ఓకే సార్. ఓకే సార్, వచ్చినాయి సార్ బ్యాలెన్స్, చెక్ చేసుకోండి. వచ్చినా వచ్చినాయి సార్. ఓకే రైట్, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. అది 529 రీడీమ్ చేయాలంటారు కదా సార్, బిఏ దీంట్లోకి పోవాలి కదా సార్? 529కి రీడీమ్ కాదు, అది ట్రాన్స్ఫర్ టు కనెక్టెడ్ వాలెట్. టోకెన్ ఫార్మింగ్ ఆ టోకెన్ ఫార్మింగ్ లో రివార్డ్ స్టేటస్ లో ఉంటది. అది అదే చూస్తాం సార్ ఒకసారి అని. వెళ్ళండి పైన 3 చుక్కలు నొక్కి ఫేవరెట్ నొక్కండి, టోకెన్ ఫార్మింగ్ కి వెళ్ళండి. అయ్యో ఇందులో కూడా ఉన్నాయా సార్? ఇది ఎందుకు చేసుకుంటలేరు మరి 100? అంటే మన ఉండేవన్నీ చేసుకుంటా ఉన్నాను కదా సిగో, ఈ డేట్ ఒకటో తేదీ. ఆహా ఈ రోజు చేసుకున్నారా? ఈ రోజు లేదు సార్, అదే ఇప్పుడు బిఎన్బి ఉండలేదు కదా సార్. ఓకే మరి చేయండి, ఇప్పుడు చేయండి ఒకటి. ఓకే కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. కిందికి వెళ్ళేసి అక్కడ ఫార్మింగ్ స్టేటస్ అని ఉంటుంది, అందులో చెక్ చేసుకోండి వచ్చిందా రాలేదా. ఫార్మింగ్ స్టేటస్ వచ్చిందా సార్? వచ్చింది సార్. ఓకే ఓకే కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మనం రివార్డ్ స్టేటస్ కు వెళ్ళాలన్నారు కదా మీరు, పైన 3 గీతలు నొక్కితే రివార్డ్ స్టేటస్ అని కనబడుతుంది. పైన 3 గీతలు ఉన్నాయి కదా, అవి నొక్కితే రివార్డ్ స్టేటస్. సో ఇది సార్ ఇక్కడి నుంచి వెళ్ళి మనము బయటకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే 93 ఉండే సార్. ఓకే ఇక్కడ మీకు కింద రిడీమ్ ఆప్షన్స్ అనే బాక్స్ ఉందా, దాన్ని టచ్ చేస్తే అక్కడ ట్రాన్స్ఫర్ టు కనెక్టెడ్ వాలెట్ అని కనబడుతుంది, దాన్ని సబ్మిట్ చేయాలి. అవును సార్. ఓకేనా సార్? ఓకే సార్, అదే చూస్తుంది సార్ అంతే. చూడండి చూడండి. సో ఇప్పుడు ఏమంటుంది, ఛాన్స్ లేదు రేపు పొద్దున చేసుకోండి అని చెప్తా ఉన్నది. అవునవును సార్. ఓకే సార్.
ఓకేనా సార్? ఓకే సార్. ఓకే రైట్ ఓకే, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ పురుషోత్తం సార్ హ్యాండ్ చేశారు, పురుషోత్తం సార్కి అవకాశం ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. పురుషోత్తం గారు వెల్కమ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. టూ మేడం అందరికీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ వెల్కమ్ సార్. ఇప్పుడు రివార్డ్ వాల్యూ ట్రై చేస్తున్నా సార్ నేను. ఆడ మా పైన మనం ఫస్ట్ యూఎస్డిటీ పెట్టాలా, లేకపోతే కింద ఉన్న పిహెచ్ మీద పెట్టాలనా? పైన ఉన్న యూఎస్డిటీ పెట్టాలి. మ్యాక్స్ కొడితే ఆటోమేటిక్ గా 500 అని వస్తుంది, కానీ అది పీవీసీ మీట కాదు, 500. అది అక్కడ మినిమం 50 USDT, మాక్సిమం 500 USDT కాబట్టి మీరు మ్యాక్స్ కొడితే 500 అని కనబడుతుంది. కానీ అక్కడ అది మ్యాక్స్ అని కొట్టకుండా పైన ఉన్న USDT ఎంత ఉన్నాయో అందులోకి వెళ్ళి ఒకటి తగ్గించి కొట్టుకుంటే బాగుంటుంది. ఓకే 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 సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. శంకర్ సార్? సార్ సార్ వచ్చింది సార్, అప్రూవ్ అయిందండి. ఓకే కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. దాని కింద మీకు 150% అని కనబడుతుందా? స్టేకింగ్ స్టేటస్ అని నొక్కండి. స్టేకింగ్ స్టేటస్ ఓకే. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. ఇక్కడ చూడండి, 3 జూన్ 2024 509 పీవీసీ మెటల్ను మీరు స్టేకింగ్ లో పెట్టారు. పెట్టినందుకు మీకు అప్ టు 150% అంటే 509 + 254 మొత్తము కలిసి మీకు 600 రోజులలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం యాక్టివ్ స్టేకింగ్ లో ఉన్నాయి, 1051 యాక్టివ్ స్టేకింగ్ లో ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ లీడర్ వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే కోనేటి బాబు సార్, కోనేటి బాబు సార్ వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, కోనేటి బాబు గారు వెల్కమ్ వెల్కమ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ డిఎం మీద కావాలి సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ చేయండి, అడ్రస్ తీసుకుందాం. ఓకే సార్. ఓపెన్ చేయండి, బిఎన్బి ఓపెన్ చేయండి. రిసీవ్ నొక్కండి. ఓకే సార్, అడ్రస్ తీసుకున్నాను నేను, మీరు పేమెంట్ ఆప్షన్కి వెళ్ళండి. నెంబర్ చెప్పండి సార్. 954 ఓకే 28 ఓకే 76 ఓకే 316
E16. తాటి పాముల శంకర్. ఓకే, కంటిన్యూ కంటిన్యూ. ఓకే సార్, 1000. ఓకే సార్, రండి టెలిగ్రామ్ గ్రాండ్ ట్రస్ట్ వాలెట్కి రండి. చెక్ చేయండి సార్ బ్యాలెన్స్ ఒకసారి. ఓకే సార్, ఎన్ని వచ్చాయి సార్? ఓకే సార్, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సార్, నెక్స్ట్ వెల్కమ్ లీడర్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. సో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హ్యాండ్ రైజ్ లేరు మరి. రామకృష్ణారెడ్డి సార్, రామకృష్ణారెడ్డి గారికి అవకాశం ఇద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వెల్కమ్. గుడ్ మార్నింగ్ రామకృష్ణారెడ్డి గారు, వెల్కమ్ సార్. రామకృష్ణారెడ్డి సార్, వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సార్ మైక్ ఓపెన్ చేసుకోండి సార్, మైక్ ఓపెన్ చేసుకోండి. మీ వాయిస్ వినబడతలేదు, డైరెక్ట్ స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నారు. ఒకసారి అందరికి గుడ్ మార్నింగ్ చెప్పండి, మైక్ ఓపెన్ చేసుకొని. రామకృష్ణారెడ్డి గారు ఒక్కసారి మైక్ ఓపెన్ చేసుకొని అందరికి గుడ్ మార్నింగ్ చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి సార్. వినపడుతుంది సార్? గుడ్ మార్నింగ్. వినపడుతుంది సార్, వినపడుతుంది. గుడ్ మార్నింగ్. అదే టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నామని. టోకెన్ ఫార్మింగ్ చేస్తారా? వెళ్ళండి ట్రస్ట్ వాలెట్కి వెళ్ళండి. అప్డేట్ కొట్టండి, అప్డేట్ కొట్టండి. కొట్టారా? అప్డేట్ కొట్టారా? కొట్టాను. ఓకే, కొట్టినాం సార్. ఇక్కడ ఇక్కడ చూడండి, పీవీసీ మెటా బ్యాలెన్స్ ఎంత ఉన్నది సార్? 7 పీవీసీ మెటా 7.2 $11 ఉండాలి సార్. $11 ఉండాలి సార్? అదే, $11 ఉంటేనే మనం లోపలికి వెళ్ళచ్చు, లేకపోతే వెళ్ళరాదు. దానికి ఎట్లా చేయాలి సార్? $11 ఉండాలంటే ఒక 700ది 800ది కొనుక్కోండి, ₹1,000ది కొనుక్కోండి. బిఎన్బి సార్? బిఎన్బి అక్కడ ఏం లేదు, 0.5 అనే ఉంది, అది కూడా ఒక 500ది కొనుక్కోండి. బిఎస్టి, బియుఎస్టి అవి అవసరం లేదు. ఆ కింది మూడు తీసేయండి, అవి అవసరం లేదు. అవి వెనక జరపండి, ఇట్లా ఎడమవైపుకు జరపండి, కిందికి వెళ్ళి మూడు ఇట్ని ఎడమవైపుకు జరపండి, పట్టుకొని ఎడమవైపుకు జరపండి, ఎడమవైపు జరపండి. డిజేబుల్ కొట్టండి, కొట్టండి డిజేబుల్. అక్కడ కనబడుతుంది కదా డిజేబుల్ అని, కిందిది కూడా చేసేయండి, డిలీట్ చేసేయండి. అది ఇంకోటి కూడా కిందికి వెళ్ళి ఇంకోటి కూడా లాస్ట్ది. లాస్ట్ది
మేనేజ్ క్రిప్టా? కాదు సార్, అక్కడ మూడు లేవా? మూడు ఇట్లా కిందిది సార్, బిఎన్బి ఎల్లో కలర్ లో ఉన్నది, ఎల్లో కలర్ లో బిఎన్బి ఉన్నది కదా, జరపండి, జరపండి. ఇప్పుడు కింద మేనేజ్ క్రిప్టో కొట్టండి, ఇప్పుడు మేనేజ్ క్రిప్టో నొక్కండి. ఓకే, పైన ఆల్ నెట్ ఆల్ నెట్వర్క్స్ అని కనబడుతుందా మీకు? ఆల్ నెట్వర్క్స్, దానిని నొక్కండి. అక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ అని ఉన్నదా, దాన్ని సెలెక్ట్ చేయండి. బిఎన్బి స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేయండి. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఆగండి, మాకు ఇంకా రాలేదు స్క్రీన్. బిఎన్బి స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేశారు కదా, మాకు ఇంకా స్క్రీన్ మారట్లేదు, మరి ఒక్క నిమిషం ఆగండి. మీకు ఏం కనబడుతుంది ఇప్పుడు అక్కడ స్క్రీన్ పైన ఏం కనబడుతుంది? అక్కడ పైన పైన టైప్ చేయండి, పైన టైప్ చేయండి, USDT అని టైప్ చేయండి. USDT ఇక్కడ ఫస్ట్ ఉన్న చూసారా, ఫస్ట్ దాన్ని ఆన్ చేయండి, ఫస్ట్ దాన్ని ఆన్ చేయండి. ఓకే సూపర్, పైన బాణం గుర్తుంది కదా, బాణం గుర్తుంది నొక్కండి, పైన బాణం గుర్తు. ఓకే సూపర్ సార్, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 500 బిఎన్బిలు కొనుక్కోవాలి, 1000 రూపాయల పీవీసీ మెటల్ కొనుక్కోవాలి లోపలికి వెళ్ళాలంటే. ఓహో, ఇప్పుడే కావాలా సార్? అట్లయితే ఇంకా 10 గంటలకు పోయిన అవుతుంది. అదే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు కొనుక్కోండి. వేరే ఏం చెక్ చేసాక వెళ్దా? వేరే ఏం చెక్ చేస్తారు ఇందులో? చెక్ చేసాక ఎన్ని ఉన్నాయి ఏమే తెలిసేదా? చూడండి మీరు అక్కడ కింద డిస్కవర్ నొక్కండి, ప్రాసెస్ అయితే చూపెడదాం. కింద డిస్కవర్ నొక్కారా? ఓకే, పైన మూడు చుక్కలు నొక్కండి. ఫేవరెట్ హిస్టరీనా? ఫేవరెట్ హిస్టరీ, హిస్టరీ నొక్కండి, డిలీట్ చేసేయండి హిస్టరీ మొత్తం. డిలీట్ పైన డిలీట్ బొమ్మ ఉన్న, డిలీట్ బొమ్మ ఉన్నది పైన, డిలీట్. మళ్ళీ బ్రౌజ్ డి యాప్స్ నొక్కండి, మళ్ళీ మూడు చుక్కలు నొక్కండి, ఫేవరెట్ నొక్కండి, ఫేవరెట్ నొక్కండి, మూడు చుక్కలు నొక్కేసి ఫేవరెట్ నొక్కండి. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మీకు రెండు వెబ్సైట్లు ఉన్నాయి, ఇవి పనిచేయ సార్. పైన డిలీట్ బొమ్మ నొక్కండి, డిలీట్ కొట్టేసేయండి. డిలీట్ పైన డిలీట్ బొమ్మ ఉంది సార్, బొమ్మ కనబడుతుందిగా కుడి చేతికి. ఓకే డిలీట్ చేసేయండి. రెండు ఉన్నాయి సార్, రెండు అది రెండు పనిచేయట్లేదు సార్, ఇప్పుడు కొత్తగా మారిపోయింది సార్, బాగా అవి పాతయి, అవి పాతయి. ఇప్పుడు ఏం చేయాలి సార్? అట్లయితే ఇప్పుడు బ్రౌజ్ డి ఆప్షన్ నొక్కండి, బ్రౌజ్ డి ఆప్షన్ నొక్కండి. అక్కడ టైప్ చేయండి TOKEN, TOKEN కాదు టోకెన్, ఈఎన్, FAR MING .io. అక్కడ స్పేస్ వచ్చింది సార్, స్పేస్ రావద్దు, ఐ పక్కన స్పేస్ వచ్చింది, ఆ స్పేస్ రావద్దు. ఓకే ఐఓ. ఇప్పుడు కీప్యాడ్ లో సెర్చ్ చేయండి, కీప్యాడ్ లో కింద సెర్చ్ ఉంది కదా. ఓకే ప్రొసీడ్ ఎనీవే.
ఎప్పటికీ ప్రతిరోజు చేంజ్ అయితే సార్, ఎప్పటికి కాదు, ప్రతిరోజు చేంజ్ అయితేనే ఉంటది. ప్రతిరోజు సిస్టమ్ తోటి కనెక్ట్ అయి ఉండాలి. కనెక్ట్ నొక్కండి, అక్కడ కనెక్ట్ అని నొక్కండి. కనెక్ట్ ఓకే కొట్టి పైన మూడు చుక్కలు నొక్కాలి. ఓకే కొట్టి పైన మూడు చుక్కలు నొక్కాలి. పైన మూడు చుక్కలు నొక్కండి. నెట్వర్క్ ఓకే కొట్టి నెట్వర్క్ నొక్కాలి. ఓకే కొట్టి నెట్వర్క్ నొక్కండి. బిఎన్బి స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేయండి. ఫస్టే ఉన్నది, ఫస్ట్దే. ఇప్పుడు కనెక్ట్ కొట్టండి. కనెక్ట్. ఓకే, ఇప్పుడు మీకు కింద లవ్ సింబల్ కనబడుతుందా? లవ్ సింబల్ కింద లవ్ సింబల్ కనబడుతుందా? ఓకే ఓకే. హలో, ఓకే సార్. దాన్ని నొక్కండి, దాన్ని నొక్కండి. ఓకే రైట్. సో మీకు అక్కడ ఇంగ్లీష్ లో రెడ్ కలర్ లో ఒక నోటీస్ ఉన్నది, కనబడుతుందా సార్? అది లాంగింగ్ యువర్ మోస్ట్ మెయింటైనింగ్ ఇన్ మాక్సిమం పియూసి మెటా టోకన్ వాల్యూ బ్యాలెన్స్ టు 11.58.33 పియూసి ఇన్ యువర్ కనెక్టెడ్ వాలెట్. ఇంతకుముందు చెప్పాను కదా, అక్కడ మీకు ఎంత ఉన్నది? 5.33 ఉంది కదా. $11 ఉండాలి. $11 అంటే ఒక 53.33 పివిసి మెటల్ ఉంటే లోపలికి రావచ్చు. తొలి ఉండే దీంట్లో జమాయిల్దా ముందే తొలి పివిసి మెటల్ తొలి పివిసి మెటల్ ఉంది కదా, జమాయిల్దా? అదే 5.33 అయింది అది. ఇంకా దీన్ని యాడ్ చేయాలి కదా, ఇంకొక $6 దాకా యాడ్ చేయాలి కదా. తొలి 120 ఉండే, అందుకోసం. ఎక్కడ ఉన్నాయి 120? బయట అయితే లేవు కదా. బయట ఎన్ని ఉన్నాయి? పైన 27 ఉన్నాయి. 27 ఉన్నాయి కదా. 58.33 ఉండాలి, ఉంటే లోపలికి పోవచ్చు. తొలి 120 ఉండే, తొలి దానికి ఎక్కడ ఉండే 120? ఎక్కడ ఉండే అవి? 27 ప్లేస్ లో ఉండేనా? 27 ప్లేస్ లో ఉండేనా? 27 ప్లేస్ లో ఉంటే ఎటు పోయినట్టు అవి చెక్ చేసుకోండి. అది మీకే తెలుసు ఉంటది కదా. చెక్ చేసే ఎట్ తెలుసు సార్? చెక్ చేసేది ఏదంటే వెళ్ళండి పైన బాణం గుర్తు నొక్కండి. పైన బాణం గుర్తు నొక్కండి. బాణం పైన బాణం గుర్తుంది. కింద హోమ్ నొక్కండి. ఓకే, అక్కడ పివిసి అని ఉన్నది కదా 27, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు కింద ట్రాన్సాక్షన్స్ వస్తాయి. ఇందులో మీకు ట్రాన్సాక్షన్స్ కనబడుతున్నాయి. 25 పివిసి మెటల్ కొన్నట్టే ఉన్నాయి, వేరే ఏం లేదు. ఇందులో 120 లేవు. ఎక్కడ లేదు సార్, ఇక్కడ 25 పివిసి మెటల్ మీరు కొన్నట్టే ఉన్నది. ఇంతకుముందు 2 పివిసి మెటల్ ఉండే, 25 పివిసి మెటల్ కొన్నారు, 27 అయింది. కానీ మీరు 120 ఉన్నాయి అంటున్నారు కదా, 120కి ఛాన్సే లేదు, ఇక్కడ కనబడతలేదు అంటున్నా. వేరే వాలెట్ ఉన్నాయా ఇంకా మీకు? వేరే వాలెట్ ఒకటి ఉంది, అందులో గిట్ట ఉన్నాయి కావచ్చు. 120 దానికి పోవాలంటే బాణం గుర్తు వస్తా, పైన బాణం గుర్తు నొక్కాలి. స్క్రీన్ కొంచెం కిందికి జరపండి, స్క్రీన్ కొంచెం కిందికి జరపండి. అక్కడ మెయిన్ మల్టీ కాయిన్ వాలెట్ అని కనబడుతుందా? మల్టీ కాయిన్ వాలెట్ మీరు పేరు పెట్టుకోలేదు. మల్టీ కాయిన్ వాలెట్ 2 అని ఉన్నది కదా, 2 నొక్కండి. ఓకే ఓకే, ఇందులో బిఎన్బి 4.93 ఉన్నది, 9.8 ఉన్నది. ఓకే సూపర్. పివిసి మెటా 11 ఉన్నది, $2 ఉన్నది ఇది ఇక్కడ.
ఇందులో కూడా బియుఎస్డి అని ఉన్నది, అది తీసేయాలి. కింద మేనేజ్ క్రిప్టో కొట్టండి. అక్కడ రెండో దాన్ని బంద్ చేయండి, రెండో దాన్ని బంద్ చేయండి. బియుఎస్డి అనే ఉన్నది కదా, దాన్ని బంద్ చేయండి. నేను ఓపెన్ చేయమనిలేదు, దాన్ని బంద్ చేయమన్నాను. బటన్ ఉన్నది అక్కడ మీకు, ఆ బటన్ టచ్ చేస్తే బంద్ అవుతుంది. పైన బాణం గుర్తు నొక్కండి, పైన బాణం గుర్తు నొక్కండి. ఓకే, బంద్ అయింది. ఇప్పుడు ఆల్ నెట్వర్క్స్ అని ఉన్నదా, ఆల్ నెట్వర్క్స్. ఓకే, బిఎన్బి స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు అక్కడ యుఎస్డిటి అని టైప్ చేయండి. యుఎస్డిటి అని టైప్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ దాన్ని సెలెక్ట్, ఫస్ట్ దాన్ని ఆన్ చేయండి, ఫస్ట్ దాన్ని ఆన్ చేయండి. ఓకే, పైన బాణం గుర్తు నొక్కి వెనకాలకు రండి. ఓకే, చెప్పండి. ఇక్కడ ఇందులో కూడా ఏం లేదు. పివిసి మెట కావాలి, పివిసి మెట కంపల్సరీ కావాలి లోపలికి వెళ్ళాలంటే. నొక్కండి, అది 11 అని ఉన్నది కదా, అది నొక్కండి. దీంట్లో ఉన్నాయా 120 చూద్దాం. 11 అనేదాన్ని నొక్కండి. సో ఇక్కడ కూడా ఏం లేదు, 10 పివిసి మెటల్ కొనుక్కున్నారు అంతే కొత్తగా. ఓకేనా సార్, 120 అనేది ఇక్కడ బయటనైతే ఎక్కలేదు, మీరు లోపల ఎక్కనన్నా చూసి ఉండొచ్చు. అదే లోపట, వెబ్సైట్ లోపట ఎక్కడైనా చూసి ఉండొచ్చు, బయటనైతే ఎక్కడ లేదు. సో మీరు లోపలికి వెళ్ళాలంటే పివిసి మెటల్ కొనుక్కోవాలి. ఇక్కడ $9 కొనుక్కోవాలి, అక్కడ ఒక $6 కొనుక్కోవాలి. ఇక్కడ ఒక 1000 రూపాయలు, అక్కడ ఒక, ఇక్కడ ఇక్కడ 1500 కావాలి. దీంట్లో 1500 కావాలి, దాంట్లో 1000 రూపాయలు కావాలి. ఓకేనా సార్. ఓకే, ఇప్పుడు అయ్యలేదు మధ్యాహ్నం ఇంకా అకౌంట్ ట్రాన్స్ఫర్. టైం తీసుకోరి, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అమౌంట్ రెడీ చేసుకుని దాన్ని పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పివిసి మెటల్ ఎక్కువ వస్తాయి మీకు. ఇప్పుడు ప్రైస్ తక్కువ ఉన్నది, పివిసి మెటల్ ఎక్కువ వస్తాయి. ఓకే ఓకే ఓకేనా సార్. ఓకే, అంతకుముందు మనకు 1500 ఒక పివిసి మెటల్ వస్తుండే, ఇప్పుడు ఎప్పుడైనా వస్తాయి సార్. ఇప్పుడు 70 వస్తుంది, 70. ఓకేనా సార్. ఓకే 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 రైట్ సార్, ఓకే రైట్. టెలిగ్రామ్ కి రండి. రేటింగ్ పెరుగుతుంది కదా సార్, పెరగడం కొరకే తగ్గింది సార్. ఓకే ఓకే, తగ్గిందంటే పెరుగుతుంది, పెరిగిందంటే తగ్గుతుంది, అది కామన్ కదా సార్. తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవాలి. అవునవును. ఓకే, స్క్రీన్ అనేది క్లోజ్ చేయండి సార్. అక్కడ నొక్కండి, గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా, గ్రీన్ కలర్ లైన్ నొక్కితే గ్రీన్ కలర్ లైన్ పెద్దగా బ్రాడ్గా రా, గ్రీన్ కలర్ లైన్ ఉన్నది. వ్యూ వీడియో చాట్ అని ఉన్న చూసారా. ఇప్పుడు మధ్యలో 3 చుక్కలు నొక్కండి, ఇప్పుడు మధ్యలో 3 చుక్కలు నొక్కండి. స్టాప్ షేరింగ్ స్క్రీన్, 3వ బటన్. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, వెల్కమ్ సార్. అమౌంట్ రెడీ చేసుకుని దాన్ని ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనకు లక్ష్మీ కళ్యాణ్ మేడం గారు వచ్చారు. వావ్ సూపర్ గ్రేట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెల్కమ్ అమ్మా, వెల్కమ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయితే అది దీంట్లో పివిసిలు 278 ఉండాలి సార్. ఓకే, అయితే ఏం చేశాను, బిఎన్బిలు ఉన్నాయి కదా, రేట్ తక్కువ ఉంది, వాటిని బిఎన్బిలు స్వాప్ చేద్దామని చెప్పి మళ్ళీ దీంట్లో ఎంత ఉన్నాయో మర్చిపోతానని ఇది ఒక స్క్రీన్ షాట్ తీశాను. 278 పివిసిలు. మళ్ళీ ఓపెన్ చేసేసరికి 0 ఉంది సార్, ఒకటి కూడా లేదు ఇప్పుడు.
ఓకే, స్క్రీన్ షేర్ చేయండి, అది వేరే దానికి మారినట్టుండే ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ మార్చుకుందాం, మన దానికి మార్చుకుందాం. కనపడుతుంది సార్? స్క్రీన్ షాట్ కాదు, చూపిస్తున్నా చూపిస్తున్నా, ఇది స్క్రీన్ షాట్ ఎక్కడికి పో, మా అక్కడే ఉంటాయి, అవి అక్కడే ఉంటాయి, మనం వేరే దానిలోకి మార్చుకుందామా లేకపోతే ఏమైందని. ఓపెన్ చేయండి, 278 ఓపెన్ చేయండి. ఉంది సార్, ఇప్పుడు ఇప్పటిదాకా 0-0 చూపించింది. అయితే అది సిస్టమ్ అటు ఇటు జరిపేటప్పుడు కొంచెం 0-0 చూపెట్టినప్పుడు ఏం చేయాలంటే దాన్ని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయాలంటే అప్డేట్ అవుతుంది. అదే అదే అదే, బిఎన్బిలు కొన్ని మారుద్దాము పీవీసీలుగా అనుకున్నా. ఆరే ఉన్నాయి అంటే మొన్నే తీసుకున్నాను, ఉన్నాయి అమలే అనుకున్నా, అది కూడా చూడలే. ఓకేనమ్మా, ఓకే సార్, థాంక్యూ, థాంక్యూ సో మచ్. కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, ఎక్కడ కంగారు పడద్దు, ఏది జరగాలనుకుంటే జరుగుతుంది అంతే, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి, మన పనులు మనం చేసుకుంటూ పోతా ఉండాలి అంతే. థాంక్యూ సో మచ్ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి, థాంక్యూ థాంక్యూ థాంక్యూ, ఇంత కష్టపడి పాపం పొద్దున్న నుంచి అందరికి చెప్తూ ఉన్నారు నాలెడ్జ్, అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ఓర్పుగా అందరికి సమాధానాలు చెప్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కష్టపడి అనే పదం అయితే నాకు నచ్చట్లేదు అమ్మా, మేము కష్టపడి చెప్పట్లేదు, ప్లెజర్ ప్లెజర్ తో చెప్తా ఉన్నాం, ఇష్టపడి ప్లెజర్ తో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ మనకు కేఎస్ రాజు గారు వచ్చారు, వావ్ సూపర్ గ్రేట్, కేఎస్ రాజు గారు వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కేఎస్ రాజు సార్. గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ 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 ఒక ఒక బిఎన్బిలో ఒక 500 కావాలి సార్. తప్పకుండా సార్, మీరు స్క్రీన్ షేర్ చేయండి. సార్ తీసుకోండి సార్. ఆ ఓకే సార్ తీసుకున్నాను. ఓకే సార్ థాంక్యూ. పంపుతున్నాను సార్. ఆ పంపండి సార్ పంపండి. సార్ అయ్యింది సార్. ఓకే రండి, ట్రస్ట్ వాలెట్కి రండి. వస్తున్నాను. వచ్చింది సార్ బ్యాలెన్స్, చెక్ చేయండి ఒకసారి. చేస్తున్నా. ఓకే
ఓకే సార్, కంగ్రాచులేషన్స్, వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ అలాగే ఉన్నాడు సార్, ఇంకో అకౌంట్ సార్ ఇంకొక అకౌంట్ చేద్దాం సార్. ఓపెన్ చేయండి. తీసుకోండి సార్. దీన్ని కూడా పంపించమంటారా? సార్ అమౌంట్ ఒకటేసారి పంపిస్తే అయిపోతుంది కదా సార్. అనుకున్నానండి, గమ్మని కొట్టేశానండి. ఓకే రండి, పేమెంట్ దీనికి ఎంత? 500 సార్. ఓకే సార్, ఓకే. 1000 కొడదాం అనుకుని గబాలను 500 కొట్టేశారు. ఓకే సార్, రండి, ట్రస్ట్ వాలెట్ రండి. వస్తున్నా. చెక్ చేయండి సార్, బ్యాలెన్స్ చెక్ చేయండి. ఓకే సార్. ఓకే సార్, ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్గా సిస్టమ్ తోటి అందరు కనెక్ట్ అయి ఉన్నారు, సూపర్గా షేర్ చేసుకుంటున్నారు, చక్కగా అందరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క విషయంలో కూడా. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అప్డేట్లో పార్టిసిపేట్ చేయండి సార్. ఎప్పుడు ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు వచ్చిన అవకాశం ఏంటి తెలుసా? విత్డ్రాల్స్ ఎంత వీలైతే అంతా మీరు పీవీసీ మెటా టోకెన్లను హోల్డ్ చేసుకుని పెట్టుకోండి, విత్డ్రాల్ చేసి హోల్డ్ చేసుకుని పెట్టుకోండి. అదేవిధంగా ప్రైస్ తక్కువ ఉన్నది కాబట్టి పీవీసీ మెటాలను కొనిపెట్టుకోండి. అదేవిధంగా మీకు అక్కడ సీడ్ ఫండింగ్ పేజీలో ఎన్ని పీవీసీ మెటాలు పెట్టుకుంటే అన్ని పీవీసీ మెటాలకు 50% వస్తుంది, అంటే 100 USDTకి సమానమైన పీవీసీ మెటాలతో మీరు సీడ్ ఫండింగ్ చేస్తే అక్కడ మీకు ఎక్స్ట్రాగా 50% పీవీసీ మెటాల్ వస్తాయి. అక్కడ అక్కడ మీరు $100 పెట్టుకుంటే 100కు $150 రావు. అక్కడ ఏంటంటే $100లకు సంబంధించిన పీవీసీ మెటాలు పెట్టుకుంటే ఎన్ని పీవీసీ మెటాల్ అయితే పెట్టారో దానికి 50% పీవీసీ మెటాల్ ఎక్కువ వస్తాయి. అదే అర్థం చేసుకోండి, అది గమనించండి, అది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి మీది మీరే. ఒకనొక టైంలో 10,000 రూపాయలతో సీడ్ ఫండింగ్ చేస్తే మీకు ఎన్ని పీవీసీ మెటాల్ వచ్చినాయి, 50% ఎన్ని వచ్చినాయి. ఈ రోజు 10,000 రూపాయలతో సీడ్ ఫండింగ్ చేస్తే మీకు ఎన్ని పీవీసీ మెటాల్ వస్తున్నాయి, 50% ఎన్ని పీవీసీ మెటాల్ మనకు ఎక్స్ట్రా వస్తుంది సిస్టమ్ ద్వారా. సీడ్ ఫండింగ్లో పవర్ చాలా ఉంది, దాన్ని మీద కాన్సన్ట్రేట్ కూడా చేయండి. సో 3 రకాలుగా సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్, పీవీసీ మెటాల్ హోల్డ్ చేసుకుని పెట్టుకోవడం, ప్రతి ఒక్క అంశంలో కూడా సమానంగా పార్టిసిపేట్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా ఎంత వీలైతే అంత పీవీసీ మెటాల్ను కొనిపెట్టుకోండి. ఇంకొక విషయం కూడా మొన్న మనకు సార్లు గ్రూప్లో షేర్ చేశారు, ఏంటిదంటే టాప్ 1000 లీడర్స్లలో ప్రతి ఒక్కరు ఎవరైతే 30,000 పీవీసీ మెటాలను హోల్డ్ చేసుకొని పెట్టుకుంటారో వాళ్ళు టాప్ 1000 పీవీసీ మెటా హోల్డర్స్లలో వస్తారు. కాబట్టి ఎంత వీలైతే అంత పీవీసీ మెటల్ కొనుక్కోవడానికి ప్రతి ఒక్కరు ట్రై చేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు ట్రై చేస్తూ ఉన్నారు. 30,000 పీవీసీ మెటల్ను హోల్డ్ చేసుకుని పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మిమ్మల్ని పెట్టుబడి అనడం కాదు, మీ ఆలోచనకే వదిలేస్తున్నాం. అది మీ ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకేనా సార్? కానీ ఖచ్చితంగా ఎవరైతే 30,000 పీవీసీ మెటాలు జమ చేసుకొని ఫస్ట్ 1000 పీవీసీ మెటా హోల్డర్స్లలో ఉంటారో మీరు మంచి భవిష్యత్తు అనేది వండర్ఫుల్గా మీకు తిరుగులేదు, ఇక దానికి మించింది లేదు ఇక. సో అది చాలా చక్కగా అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, చాలామంది 30,000 పీవీసీ మెటాలు కొనుక్కుంటా ఉన్నారు.
సో థ్యాంక్ యూ అందరికి కంగ్రాచులేషన్స్. అతి తక్కువ సమయంలో మిలియనీర్స్ బిలియనీర్స్ కావడం మన పివిసి మెటా ద్వారానే సాధ్యం. అది మాత్రం గుర్తెరిగి సిస్టాన్ని పూర్తి విశ్వాసంతో నమ్మి ఇష్టంతో పని చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేయండి. సో వండర్ఫుల్ థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. జీడిఆర్ సార్ వచ్చారు. వావ్, సూపర్ గ్రేట్, ద గ్రాండ్ లీడర్ జీడిఆర్ గారు. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ అందరికి. మరి ఉదయ సమయాన అటెండ్ అయిన ప్రతి ఒక్క లీడర్ కి పేరు పొందిన ధన్యవాదాలు. ఓకే సార్, చాలా చక్కగా అప్డేట్ చెప్తున్నారు, సంతోషము. మనకు నా పేరు జీడిఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ బెల్లంపల్లి నుండి. మా ప్లానర్ గరికపాటి సీతారామయ్య గారు గుంటూరులో ఉంటారండి. మరి సీట్ పని నేర్పిన సోమసుందర్ రెడ్డి సార్కు థ్యాంక్ యూ. అలాగే ప్రతిరోజు పాఠాలు నేర్పుతున్న శంకర్ సార్కు, రమేష్ సార్కు, ఇద్దరు మేడమ్స్ కూడా స్పెషల్ థ్యాంక్ యూ. మరి సలహాలు ఇస్తున్న వాళ్ళు కూడా మనకు చాలా భవిష్యత్తు ఉంటుంది. మనకు మన భవిష్యత్తు కొరకే ప్రతిరోజు మరి 6 గంటల నుంచి 9 గంటల వరకు మరి మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, స్పెషల్ థ్యాంక్ యూ. అలాగే మరి మనకు ఇంతకు ముందు సీడ్ పని స్టేకింగ్ చేసుకున్నవి కనబడేట్టుగా ఇప్పుడు మనకు అక్కడ కూడా మరి డాట్ ఐఓలో మనకు ఏమిస్తున్నారు అంటే కనెక్ట్ వ్యాలెట్ ఇస్తున్నారు కదా, మరి ఇది ఎక్కడ కనబడుతుందో ఒకసారి మీ మాటల్లో విందామని, లేదంటే ఏదైనా అప్డేట్లో ఉందా అనేది తెలుసుకోవడానికి మాట్లాడుతున్నా సార్. మరి మీ సలహా ఇవ్వాలని కోరుతున్నాం సార్. రమేష్ సార్, వెల్కమ్. ఓకే సార్, ఓకే సార్, తప్పకుండా. సార్ స్క్రీన్ షేర్ చేస్తారా? ఓకే సార్, చేస్తా. చేయండి. ఎక్కడ ఏది అనేది మనకు ఉదయం 5 నుంచి 5:30 వరకే కదా సార్ మన ట్రాన్స్ఫర్? 5:30కే సార్. 5:30కే 5:30కే సార్ 5:30కే సార్. నాకు 2-3 డేస్ అని చూపించింది, ఒకసారి చేశాను సార్. అంటే ఇప్పుడు 10 డేస్ పడుతుంది సార్ మనకు. అంతకుముందు వీక్లీ వచ్చినా కూడా ఇప్పుడు మనం 1 రోజు నుంచి 10 డేస్. ఆహా, అది 7+3 డేస్ అని చూపెట్టింది అనమాట. అవును సార్, అవును. ఇప్పటికి 1 వీక్ అయినట్టుంది, ఇంకా 3 రోజులు అయితే అయిపోతుంది. ఓకే సార్, ఇంకా మీరు చెప్పండి సార్. ఏది కనెక్టెడ్ వ్యాలెట్ సీడ్ ఫండింగ్ లో చూపెడుతుంది అన్నారు, ఇదేనా? అవును సార్, ఇక్కడ మనకు ఒకసారి లోపలికి వెళ్తాము. స్టేకింగ్ స్టేటస్ నొక్కుతున్నా సార్. ఇంతకుముందు కనపడలేదు సార్, ఇప్పుడు కనబడుతున్నాయి. కానీ మరి టోకెన్ స్టేకింగ్ అంటే మనం బిఎస్టీల ద్వారా ఈఎస్టీల ద్వారా చేసుకునే సార్. అవి 820 పీస్ యాక్టివ్ స్టేకింగ్ ద్వారా చేసుకున్నాయి. ఓకే సార్. అవును సార్. ఇదేమో మనము మనకు రిలీజ్ అయినటువంటి డిపిల ద్వారా చేసుకున్నది. అవును సార్, అవును.
నిన్న కనపడలేదు అయితే మన వాళ్ళు అడిగారు. ఈ వ్యాలెట్ అనే సార్? ఈ వ్యాలెట్ లో కాదు, వేరే వ్యాలెట్ చూపించారు. అంటే టోకెన్ స్టేకింగ్ లో 00 కనబడుతుందా? లేదా ఈ ప్లేస్ లో కనెక్టెడ్ వ్యాలెట్ అని ఉండే అది చూపెట్టిండు. అంటే కనెక్టెడ్ వ్యాలెట్ అంటే ఇందాక మీరు చూపెట్టారు కదా సార్ వ్యాలెట్ బోర్డుది, అందులో పైన మూడు గీతలు నొక్కండి. కనబడుతుంది అన్నాడు. పైన మూడు గీతలు నొక్కండి. టోకెన్ స్టేకింగ్ లో ఒకవేళ 600 కంప్లీట్ అయితే 00 చూపెడతా సార్. 600 కంప్లీట్ అయినందుకు 150% ఇచ్చేసినందుకు ఇక్కడ కనబడదు. మీరు మల్టిపుల్ టైమ్స్ చాలా సార్ రీసీడ్ ఫండింగ్ కూడా చాలా సార్ చేసుకుని ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు కనబడుతుంది ఇప్పుడు ప్రెసెంట్. ఓకే సార్, ఒకవేళ మరి చూద్దాము. మరి నాది ఇంకేమైనా స్టేకింగ్ చేసేది ఉన్నదా చూద్దాం ఒకసారి. ఓకే సార్. సో వ్యాలిడ్ స్టేటస్ లోనే ఉంటుంది సార్ అది కనెక్టెడ్ టోకెన్ అనేది, ఎందుకంటే మనకు ఇంతకుముందు కనబడకపోతుండే కానీ మనకు కనెక్టెడ్ టోకెన్ అంటే పీవీసీ మెటీరియల్ ద్వారానే మనం సీడ్ ఫండింగ్ చేస్తున్నాం. సో అందుకు అక్కడ కనబడతాయి సార్ మనకు. పద్నాలుగు 60 పీవీసీ మెటీరియల్ ఉన్నాయి సార్. వావ్ సూపర్. వచ్చినాయి సార్ మళ్ళీ 119 సార్. ప్రతి ఒక్కరు మరి ఆలస్యం చేయకుండా మరి ఇక్కడ మనం 105 రాగానే ప్రతి ఒక్కరు కూడా స్టేకింగ్ చేసుకోవాలని కోరుతున్నాం ఫ్రెండ్స్. మరి మరి ఫస్ట్ రిడీమ్ అనే ఆప్షన్ ఉండే, మరి ఆ దాని కొరకు మనము మనకు టెలిగ్రామ్ అనేది చేయడం జరిగింది. మరి కొత్తగా పేర్లు మారాయి అంతేగాని మరి ఎప్పటికి ఉంటుంది మన టెలిగ్రామ్. మన పెద్దలు మనకు ఎప్పటికీ సలహాలు ఇస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఎక్కడికి వెళ్తుందంటే అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. మరి ఫార్మింగ్ స్టేటస్ చూద్దాం. ఇగో ఇక్కడికి వెళ్ళింది. ఇవన్నీ ఇక చూడండి 3 ప్రతి ఒక్కరు మరి చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను ఇంకా చాలా మంది ఉంటారు. నేను 100 డైలీ ఎంత రిలీజ్ అవుతుంది అది కూడా చెప్పండి సార్. ఇక్కడ చూద్దామా ఫ్రెండ్స్. మరి ఇక ఇక్కడ ఇప్పుడు 00 ఉంది కదా సార్. ఇక్కడ చూడండి, అంతకు ముందు మరి 29 చేసుకొని ఉన్నాము. మరి మే 29 మరి 29 100 చేసుకుంటే మరి ఎన్ని వచ్చినాయి చూడండి, 0.6250 వచ్చింది. అంటే ప్రతిరోజు మనకి ఎంత రిలీజ్ అవుతున్నాయి అంటే ఎన్ని రోజులు అయినాయి అనేది చూసుకొని మనకైతే నాకు తెలిసి అయితే 0.25 అయితే రిలీజ్ అవుతాయి అనేది తెలుసు. మరి దీంట్లో మరి మరి 125 సార్ అందులో సగమా? అవును సార్, అందులో సగం. మనము డైరెక్ట్ చేసిన దానిక 0.25 ఇలా తీసుకొచ్చింది 0.125 సార్. అవును సార్, అవును. మన టోకెన్లను స్టేకింగ్ చేసుకోవడం ఒక రకంగా వస్తుంది. మనము ఆల్రెడీ మన డిపిలను మనకు వచ్చిన డిపిలు యూఎస్డి గా మారి 100 స్టేకింగ్ లోకి పంపిస్తే 0.125 వస్తాయి సార్. అవును సార్, అవును. మరి థ్యాంక్ యూ సార్. మరి రెండు విధాలుగా ఫార్మింగ్ లో పంపిస్తున్నందుకు ఇందులో ఒక 100 మరి 100 కి 200 అయితే ఇవ్వడం జరగదు కదా సార్? అవును సార్, 100 వస్తాయి. ఓన్లీ 100. ఓకే సార్, చక్కని సమాచారాన్ని మరి ఈ వేదిక మీద మీరు తెలియజేసినందుకు మరి చాలా కృతజ్ఞతని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యి మరి తెలుసుకోవాలి. మరి అటెండ్ కాని వాళ్ళకు కూడా మరి స్పెషల్గా యూట్యూబ్ లింక్ ద్వారా కూడా సార్ మరి మనకు పంపిస్తున్నారు గ్రూపుల్లో, దాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుతూ మీ మీ గ్రూపులో కూడా దాన్ని షేర్ చేయాలని కోరుతూ మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, గ్రేట్, వండర్ఫుల్.
చాలా చక్కగా షేర్ చేస్తున్నారు సార్. ఏదైతే ఫార్మింగ్ వ్యాలెట్ మరి డీపీల ద్వారా వచ్చినటువంటి పిహెచ్డి ఏవైతే ఉన్నాయో, సో ఫార్మింగ్ వ్యాలెట్ లో ఉన్నట్టయితే ఎప్పటికైనా మనం రిడీమ్ చేయాల్సిందే సార్. అవి మనం టోకెన్ ఫారిన్ చేయాల్సిందే. అదేదో ఈ రోజే మనం చేసుకున్నట్టయితే ఆల్రెడీ సార్ చేసుకున్నటువంటి అంటే చేసుకున్నటువంటి గతంలో మనం టోకెన్ ఫారిన్ చేసుకున్నటువంటి దానికి ఇది 100+ అవుతుంది. సో 0.125% తో రిలీజ్ అవుతుంది. బట్ అది రోజుకింతగా రోజుకు 100 చేసినట్టయితే ఆల్రెడీ క్వార్టర్ చేయబోన్న వాళ్ళకు చాలా ఎక్కువ మొత్తం డీపీల్ రోజు రిలీజ్ కావడం జరుగుతుంది. సో టోకెన్ ఫార్మింగ్ ఎక్కువగా చేసుకున్న వాళ్ళకు కూడా 15% ఈ సీడ్ వ్యాల్యూలోనే యాడ్ కావడం ద్వారా కూడా సో ఈ ఫార్మింగ్ వ్యాలెట్ లో ఎక్కువగా రావడం జరుగుతుంది సార్. సో అవి కూడా ఎప్పటికప్పుడు మనం ఏదైతే టోకెన్ ఫారింగ్ చేసుకున్నట్టయితే మనకు డైలీ వచ్చేటటువంటి డైలీ రివార్డ్ ఏదైతే ఉందో ఆ రేషియో అనేది పెరుగుతుంది సార్. సో డైలీ వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అది మనకు పెరగడం జరుగుతుంది. సో పెరగడం ద్వారా ఇప్పుడు మనకు ప్రజెంట్ మనకు ఉన్నటువంటి ఏదైతే విత్డ్రాల్స్ ఉందో సో ట్రాన్స్ఫర్ టు కనెక్టెడ్ వ్యాలెట్ కి ఒక 50 తొందరగా రీచ్ కావడం ద్వారా కూడా బయటికి తీసుకోవచ్చు. లేదా మనం రీటోకెన్ ఫారిన్ చేసే దాని మీద 50 100 100 200 రావడం జరుగుతుంది సార్. సో గ్రేట్ సార్, థ్యాంక్ యూ జీడిఆర్ సార్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. సో గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్ సార్. సో వెల్కమ్ సార్, ఎన్ని గేట్స్ ముందుకు రావచ్చు, మాట్లాడచ్చు, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, ముందుకు రండి సార్. ఏదైనా చేటు పండి టోకెన్ ఫార్మింగ్ డౌట్స్ ఉన్నా మీకు తెలిసిన రెండు విషయాలు ఉన్నా షేర్ చేసుకోవడానికి ముందుకు రావచ్చు సార్. వెల్కమ్. కేవీకే యాదవ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. చాలా రోజులు అవుతుంది, కంఫర్ట్ జోన్ ఉన్నట్టయితే ఒక 2 మినిట్స్ షేర్ చేసుకోండి సార్. వెల్కమ్. వెల్కమ్ వెల్కమ్ సార్. సూపర్ కేవీకే యాదవ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం సార్. సార్ శుభోదయం, నమస్కారం శంకర్ సార్ గారికి, మౌనిక మేడం గారికి, శ్రీవాతి మేడం గారికి. వెల్కమ్ సార్. సార్ రమేష్ సార్, జిడిఆర్ సార్, నమస్తే సార్. నమస్తే సార్, వెల్కమ్. వెల్కమ్ సార్. మన పీవీసీ మేట పార్ట్నర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సార్. మా ప్లేయర్ జయరామ్ సార్ గారికి నమస్కారం సార్. సార్ విత్డ్రాలు రోజు వస్తున్నాయి ఇప్పుడు, వేరే అమ్మకృత బాలాక హాస్పిటల్కి వచ్చాను సార్. ఇక నాకు నెట్వర్క్ సరిగ్గా సెట్ కాలేదు, 2 రోజుల నుంచి మైనస్ అయిపోతున్నా సార్ నేను. విత్డ్రాలు 100 సార్ చెప్పండి సార్. విత్డ్రాలు మామూలు కనెక్టెడ్ వ్యాల్ నుంచి రావడం లేదు, నెట్వర్క్ కుదరడం లేదు సార్. ఇక్కడ హాస్పిటల్ ఉన్నా సార్, ఎప్పుడు సార్? అమ్మకు ఫ్రాక్చర్ అయింది సార్ కాలు. అవునా సార్? ఇక్కడ హాస్పిటల్ ఫ్రాక్చర్ సర్జరీ చేయించాం సార్, ఇక్కడ హాస్పిటల్ ఉన్నా సార్ ఇప్పుడు కూడా. అవునా సార్? సార్ ఓకే, థ్యాంక్ యూ సార్, బాగా ఉంది విత్డ్రా, సూపర్ గా. మనకేమైతే నేను దాదాపు 10,000 హోల్డ్ లో పెట్టేసాను సార్ కనెక్ట్ వైర్లో. సార్ గ్రేట్, సూపర్ సార్. ఇప్పుడు సార్ అంటున్నాడు కదా మన శంకర్ సార్, సార్ హోల్డ్ లో పెట్టుకోండి 30,000 అని సార్. ఇది కనెక్టెడ్ బ్యాట్ లోనా మామూలుగా సీడ్ పడిన పని లోపల సార్ సార్ చెప్పేది? కనెక్టెడ్ బ్యాట్ లో సార్. కనెక్టెడ్ బ్యాట్ లో 30,000 పెట్టుకోవచ్చా సార్? అవును సార్, 30,000 లక్షలలో పెట్టుకుంటారు సార్. పెట్టుకుంటారు సార్. సార్ ఏమంటారు అంటే 1,000 మందిలో అక్కడ కనిపించాలంటే 30,000 పెట్టాలంటున్నారు. అంటే కనెక్టెడ్ వ్యాలెట్ లో పెట్టే కనపడతామా సార్? అవును సార్.
ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ, సంతోషం. డైలీ మనం పీసీ స్కాన్ లో చూసాం కదా సార్, టాప్ 1000 మెంబర్స్, 1000 హోల్డర్స్. అవును సార్. అందులో లాస్ట్ అంటే 999,000 అడ్రస్ మనం చూసినట్టయితే 29,000 సమ్ చేంజెస్ ఉంటాయి సార్. 30,000 పీసీ మెటల్ మనం పెట్టుకున్నట్టయితే మనం కూడా అందులో వన్ ఆఫ్ ది 1000 హోల్డర్స్ లో, యూనిక్ హోల్డర్స్ లో మనం ఒకరిగా ఉంటాం. అది కనెక్టెడ్ వ్యాలెట్ లో 30,000 పీస్ మెటల్ పెట్టుకున్నట్టయితే, 60,000 పెట్టుకున్నట్టయితే టాప్ 50 లోనే వస్తాం సార్. ట్రై చేస్తాను సార్ నేను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అమ్మ జాగ్రత్త, అమ్మ ఆరోగ్యం జాగ్రత్త సార్. సో నో ప్రాబ్లం, మనకి ఎప్పుడు విత్తరాల్సి ఉందనే ఉంటాయి సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. కోలిపాక హైదరాం సార్ వచ్చారు. హైదరాం సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, మన రమేష్ గారికి, మన తాటిపాంపు శంకర్ గారికి, మరి యొక్క బ్రిడ్జ్ భారత్ ప్రమోట్ చేస్తున్న లీడర్స్ అందరికి పేరు పేరున, కుటుంబ సభ్యులందరికీ, మన పీవీసీ మెట కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు సార్. నా పేరు అయోధ్యరామ్, నేను విజయనగరం డిస్ట్రిక్ట్ మాట్లాడుతున్నాను. నేను పేర్లపైన టాపర్స్ ని పీవీసీలో, పీవీసీలో సుమారుగా ఇప్పుడు 6,000 అబోవ్ ఫార్మింగ్ చేశాను. అంటే నేను ఒక అభిప్రాయం, నా సొంత అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను సార్. చాలా మంది మన పీవీసీ సహోదరులందరూ కూడా రేటు తగ్గిపోతుంది, ఏంటి పరిస్థితి ఏంటి అని ఒక ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ నాకున్న అనుభవం మేరకు అది తప్పో ఒప్పో నాకైతే తెలియదు. సారు రమేష్ రమేష్ బ్రదర్ దాన్ని క్లారిఫై చేస్తారని ఆశిస్తున్నాను. అయితే ఏ వస్తువు అయినా మన దగ్గర ఉన్నంత సేపు దాని విలువ తగ్గుతూనే ఉంటుంది. ఒకరి చేతి నుండి ఒక చేతికి వెళ్తేనే దాని రేటు పెరగవచ్చు, అది ఫిజికల్ కావచ్చు, డిజిటల్ కావచ్చు. ఇక్కడ సిస్టమ్ దగ్గర 150,000,000 టోకెన్స్ ఉన్నాయి, అవంతా ప్రజల దగ్గర చేరాక దాని రేటు పెరుగుతుంది. అంతవరకు మనం ఓపి ఓర్పు సహనంతో ఉంటే మనకు చాలా లాభాలు, అద్భుతమైన లాభాలు మనం సంపాదించుకోవచ్చు. ఎక్కడైనా ఏదైనా వస్తువు చూసుకోండి, ఒక ఫ్యాక్టరీలో తయారైన వస్తువు మన దగ్గరకు వచ్చే రేటు పెరుగుతుంది, ఫ్యాక్టరీ ధర రేటు తగ్గే ఉంటుంది. ఇది కూడా క్రిప్టో కూడా అంతే. కాబట్టి ప్రియమైన మన తోటి సహోదరులందరికీ నేను చెప్పేది ఒక అభిప్రాయం ఏంటంటే, పీవీసీ మెటల్ రేటు తగ్గుతుందని ఎవరు భయపడద్దు, బాధపడద్దు. సిస్టము మన డానియల్ జాన్సన్ గారు, ఆయన విజనరీ, మనకున్న తెలివితేటలు వేరు, ఆయనకున్న తెలివితేటలు వేరు. ఆయన ప్రపంచాన్ని మొత్తం ఆయన అవకాశం పెట్టి అసలు ఏం చేస్తే ఏం బాగుంటుంది, ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, పీవీసీ ఫ్యామిలీ మెంబర్స్ ఏ రకంగా వీళ్ళందరినీ కోటీశ్వరులు చేయొచ్చు అనే ఆలోచనతో ఉన్నారు తప్ప ఎవరిని ఈ నష్టపరచాలని ఉద్దేశం మాత్రం ఎప్పుడు కాదు అయింది. అందుకే దయచేసి మిత్రులందరికీ ఒకసారి మీరు ఓపిక పట్టడం చెప్పిన తర్వాత, ఇంకొకటి మన ఊర్లో 10 రైతులకి 15 ధాన్యం పండాయి, 100 మన ఊర్లో ఉన్నాయనుకోండి, ఆ 100 మన ఊర్లో ఉన్నంతసేపు రేటు ఎప్పుడు పెరగదు, ఆ 100 పక్క ఊరికి వెళ్ళాక రేటు పెరుగుతుంది. ఇది కూడా అంతే. దయచేసి మిత్రులందరూ గమనించగలరని కోరుతున్నాను. నేను చెప్పిన అభిప్రాయం తప్ప ఒప్పు నాకైతే తెలియదు, దయచేసి క్లారిఫై చేయగలరు రమేష్ గారికి హృదయపూర్వకంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ సూపర్ సార్, వండర్ఫుల్, చాలా వండర్ఫుల్ గా షేర్ చేస్తున్నారు సార్. కరెక్ట్ సార్, మీరు చెప్పేది 100% కరెక్ట్ సార్. ఏదైతే సర్క్యులేటింగ్ సప్లైలో రావడానికి ప్రయత్నాలు అనేది జరుగుతుంది, మార్కెట్ లోకి రావడానికి ప్రయత్నాలు జరుగుతుంది. సో ఏదైతే చిన్న మొత్తంలో, అంటే ఏదైతే చిన్న వాళ్ళు అందరికీ మరి రీచ్ కావాలి, పీవీసీ మెట ఏదైతే పల్వెన్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మొదటిగా మరి ఎక్కువ మొత్తంలో రీచ్ కావాలనేసి కూడా రేటు మనకు తక్కువ రేటుకి రావడం జరిగింది సార్. సో సూపర్ సార్, ఏదైతే సర్క్యులేటింగ్ సప్లైలో టోల్ వచ్చే వరకు కూడా మనకు రేటు ఆ విధంగానే కొంచెం కొంచెం ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ ముందుకెళ్ళడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. హైదరాం సార్, థ్యాంక్ యూ, చాలా చక్కగా షేర్ చేసుకున్నారు సార్. సో వెల్కమ్ సార్, ఇంకా ఎనీ లేడీస్ మరి ముందుకు రావచ్చు, మాట్లాడచ్చు, వెల్కమ్ సార్. సో చిన్నరత్నయ్య సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, చాలా రోజులు అవుతుంది మీరు రాక సార్. చిన్నరత్నయ్య సార్, రత్నయ్య సార్, గుడ్ మార్నింగ్. సో సార్ బిజీగా ఉన్నట్టున్నారు. సో వెల్కమ్ సార్, ఇంకా ఎన్ని లేదు మరి ముందుకు రావచ్చు సార్, వెల్కమ్ సార్.
సో ట్రస్ట్ వాలెట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ట్రస్ట్ వాలెట్లో ఉన్నటువంటి పదాలు మనం నేర్చుకొని ఉండాలి సార్. నేర్చుకున్నట్టయితేనే మనం ఎప్పుడు ఈ ఆప్షన్స్ ఏది ఎప్పుడు క్లిక్ చేయాలనేది మనకు క్లియర్గా తెలిసినట్టయితేనే మన యొక్క వాల్యూమ్ అనేది మనం ఎక్కువ పెంచుకునే అవకాశం ఉంటుంది. సో ఎంతగా నేర్చుకుంటే అంతగా మనం సంపాదించుకునే అవకాశం ఉంది సార్. సో 12 పదాలు ఏదైతే ట్రస్ట్ వాలెట్ యొక్క 12 ప్రైజ్ ఉందో ఆ 12 పదాలు మాత్రం మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి సార్. ఒక్కసారి ఎక్కడైనా మనం షేర్ చేసినా, ఒక్కసారి ఎవరైనా దొంగిలించినా 12 పదాలు అనేది మిస్ అయినట్టయితే అసెట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏదైతే కనెక్టెడ్ వ్యాలెట్లో మరి మన ఎక్కువగా మనం పీస్ మెటల్ అనేది హోల్డ్ చేస్తున్నాం. సో జాగ్రత్తగా మనం 12 పదాలు కూడా జాగ్రత్తగా పెట్టాలి సార్. ఎక్కడ కానీ మనం స్క్రీన్ షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా స్క్రీన్ షేర్ అనేది చేయాలి, తర్వాత క్లోజ్ చేసేయాలి సార్. సో 12 పదాలు మరి మనం ఫిజికల్గా ఏదైతే డైరీస్లల్లా ఒక 2-3 డైరీస్లల్లా నోట్ చేసి మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసేటట్టుగా మనం ఏదైనా బుక్స్లలో మరి ఇందులో మరి అసెట్ ఉంది అనేసి మనం తప్పనిసరిగా వాళ్ళకి తెలిపాలి సార్, ప్రతి ఒక్కరు కూడా. సో తెలిపినట్టయితేనే మరి రాబోయే రోజుల్లో అది దాని యొక్క విలువ అనేది పెరిగినప్పుడు దాన్ని మనం వినియోగించుకోగలుగుతాం. సో 12 పదాలు మాత్రం మిస్ చేసుకోకండి సార్. థ్యాంక్ యూ సార్. ఏదైతే సీడ్ ఫండింగ్లో ఉన్నటువంటి ఆప్షన్స్, టోకెన్ ఫార్మింగ్లో ఉన్నటువంటి ఆప్షన్స్, ఏదైతే ఏది నొక్కితే మరి ఏ ఆప్షన్ వస్తుంది. సో ఏదైతే డైలీ ఎర్లీ మార్నింగ్ మనకు వస్తున్నటువంటి 5:30 విత్డ్రాల్స్ ఏదైతే ఉందో అది రివార్డ్ వాల్యూ ద్వారా రావడం జరుగుతుంది. సో ఎవరైతే టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నారో మరి వారికి మాత్రమే డైలీ రివార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ రివార్డ్ వాల్యూలో కూడా మరి విత్డ్రాల్స్ చేయడానికి మరి నిన్న మొన్న కూడా మనం చాలామంది లీడర్స్ కూడా వింటున్నాం సార్, ఏదైతే మ్యాక్స్ అనేది నొక్కేస్తున్నారు. సో మ్యాక్స్ అనేది కాకుండా 50 to 400 USDT ఎన్నైతే మనకు వచ్చేటటువంటి USDTs ఉంటాయో ఆ USDTని మనం రాయాలి సార్, అందులో మెన్షన్ చేయాలి. ఒకవేళ మన దగ్గర 100 USDT మనకు వచ్చి ఉన్నట్టయితే ఆ 100 USDT అనేది 99 చేసుకున్నా నో ప్రాబ్లం సార్. సో 99 USDT అనేది మనం టైప్ చేసి మార్నింగ్ 5:30 ఓపెన్ అయ్యేటటువంటి ఆ బాక్స్లో మనం ఎంట్రీ చేసి ప్రొసీడ్ అయినట్టయితే మనకు 6-digit పిన్ అడగడం జరుగుతుంది, తర్వాత BNB ఛార్జెస్ కట్ అవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత అప్రూవ్ అయ్యి మనకు ఏదైతే కనెక్టెడ్ వ్యాలెట్కి ఏ టైంకి ఇస్తే ఆ టైంకి అనేది మనకు రావడం జరుగుతుంది సార్. సో థ్యాంక్ యూ సార్. అందరు కూడా చక్కగా చేసుకుంటున్నారు, చాలా చక్కగా ఏదైతే ట్రాన్స్ఫర్ పెట్టుకుంటున్నారో, సీడ్ ఫండింగ్ చేసుకుంటున్నారు, హోల్డింగ్ చేసుకుంటున్నారు. ఏదైతే 11 USDT మరి 11 USDTకి మరి లాక్ అనేది కూడా మనకు రావడం జరిగింది. సో ఎంట్రీ ఫీ అనేది కూడా మనకు మరి గతంలో మరి 1 PVC మెట ఉండే సార్ మనకు. ఆ 1 PVC మెట మనకు పెట్టినప్పుడు ఆ రోజుల్లో మనకు 1200-1300 రూపాయలు మన INR లో మనం చూసుకున్నట్టయితే అంత డబ్బు అనేది ఉండే ఒక పీవీసీ మెటకే. సో ఇప్పటివరకు రీసెంట్గా 1 week బిఫోర్ వరకు మనం అందరం కూడా 1 PVC మెటతోనే అన్ని వాలెట్లు మనం టోకెన్ ఫార్మింగ్ పేజ్ అనేది మనం ఓపెన్ చేసుకోగలిగాం. సో ఎప్పుడైతే సిస్టమ్ మరి 137.55 PVC మెట అనేది మనకు వచ్చింది, ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఆ టైంలో లైవ్గా చూసిన టైంలో మనకు దాని యొక్క విలువ 15 USDT వాల్యూ ఉంది సార్. అంటే మినిమం ఒక 15 USDT వాల్యూతో మీరు పీవీసీ మెట కనెక్టెడ్ వ్యాలెట్లో పెట్టుకున్నట్టయితేనే మీకు టోకెన్ ఫార్మింగ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనేసి కూడా ఆ సిస్టమ్ చెప్పడం జరిగింది. అది ఒక అరగంటలో అది 15 USDT నుంచి కాస్త 11 USDTకి రావడం జరిగింది. ఆ 11 USDTకి 96, 80 తర్వాత 75 తర్వాత రేట్ ఇంక్రీజ్ అయినట్టుగా మనం చూసినట్టయితే ప్రజెంట్ మనకు 51 to 55 పీవీసీ మెట అనేది కనెక్టెడ్ వ్యాలెట్లో కంపల్సరీగా పెట్టుకోవాలి అనేసి కూడా మనకు రావడం జరిగింది సార్. సో కనెక్టెడ్ వ్యాలెట్లో పెట్టుకున్నటువంటి పీవీసీ మెట సిస్టమ్ ఎక్కడ కానీ తీసుకోవద్దు సార్, ఎన్ని పెట్టుకున్నా మన దగ్గరే ఉంటాయి. ఇందాక GDR సార్ మనం చూసాము 1400 పీవీసీ మెట మరి హోల్డ్ చేసుకొని ఉన్నారు. సో సిస్టమ్ ఒక పీవీసీ మెట కానీ ఒక సెంట్ కానీ తీసుకోదు. సో ఎన్నైతే పెట్టుకొని ఉంటామో అది మన దగ్గరే ఉంటాయి. సో ఎవరైతే మరి ఎప్పుడు బై చేసేవారు వేలల్లో బై చేసుకుంటున్నారు సార్ పీవీసీ మెటాస్, 4-5 digits కూడా ఆల్రెడీ చాలా మెంబర్స్ మన ఏపీ తెలంగాణలోనే చాలా ఎక్కువ మొత్తంలో కూడా బై చేసుకొని ఉన్నారు. బట్ ఎవరు ఎంత చేసుకొని ఉన్నామనేది చెప్పట్లేదు. సో నో ప్రాబ్లం సార్, ఎవరిది వాళ్ళకైతే తెలుసు ఎంతైతే చేసుకున్నారో దానికి మరి ఏ రేటుతో చేసుకున్నారో ఆ రేటుకి డబుల్, ఆ రేటుకి కాస్త పెరిగినందువల్ల సో USDTs లో కూడా ఎక్కువ వాల్యూ చూపెట్టడం జరుగుతుంది. బట్ వాళ్ళ యొక్క గోల్ అనేది, వాళ్ళ యొక్క టార్గెట్ అనేది
ఒక 5 ఇయర్స్కి 10 ఇయర్స్కి మరి పీవీసీ మెట రేట్ వెళ్ళినప్పటి తర్వాత మాత్రమే సేల్ చేయడమా టోకెన్ ఫారింగ్ చేయడమా అనేది చేసుకుంటాం సార్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. సో గ్రేట్ సార్, వండర్ఫుల్. సో ఎవరైతే ఆనిక్స్, ఎవరైతే ఓన్లీ ఫర్ క్వార్ట్జ్, ఎవరైతే ఒక అకౌంట్ సింగిల్ అకౌంట్ వేసుకొని ఉన్నారో వాళ్ళు మాత్రం ఎన్ని రోజులుగా ఒక పీవీసీ మెటర్తోనే కంటిన్యూషన్ అవుతా ఉన్నారు. సో ఏదైతే ఈ 11 ఇయర్స్టీ వచ్చిన తర్వాత చాలా మంది కూడా 100+ పీవీసీ మెటర్ కూడా తీసుకోవడం జరిగింది సార్. జస్ట్ ఒక 1,000, 1,500, 2,000 రూపాయలకే దాదాపు 100 పీవీసీ మెటర్ తీసుకుని వాళ్ళ యొక్క వ్యాలెట్స్లలో పెట్టుకోవడం జరుగుతుంది. సో గ్రేట్ సార్, సూపర్. మనకు ఎక్కడ కానీ సిస్టమ్ తీసుకోకుండా మరి కనీసం ఒక 1,500 రూపాయలతో చేసుకున్నటువంటి 100 పీవీసీ మెటల్ అయినా ఏదైతే రేటు ఉంటుంది సార్. సో ఏదైతే కనీసం ఒక 100 పీవీసీ మెటల్ మన కనెక్టెడ్ వ్యాలెట్ లో పెట్టుకున్నా, సో రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఆ 100 పీవీసీ మెటలతోనే మనకు భవిష్యత్తు అనేది మారుతుంది సార్. సో కావున మరి ఒకవేళ ఇంకా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సార్, తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మినిమం ఒక 1,500, 2,000 రూపాయలతో పీవీసీ మెటల్ అనేది బై చేసుకుని కనెక్టెడ్ వ్యాలెట్ లో పెట్టుకోండి సార్. సో థ్యాంక్ యూ సార్, వెల్కమ్. ఎనీ లీడర్స్ సార్ ముందుకు రండి సార్. వెల్కమ్ సార్. రామసుబ్బయ్య గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. డౌట్ ఏంటి సార్ చెప్పండి. ఏం లేదు మేడం, ఈరోజు పొద్దున టికెట్ 5:22 నుంచి నేను స్టార్ట్ చేశాను. బయటకు వచ్చేదానికి పీవీసీ మెటాలు అది 30 నేను పెట్టినాను, 50 గట్లు 52 ఉంటే 50 గట్లు టచ్ చేసి పెట్టినాను. మాది బిఎన్బి కూడా కట్ అయిపోయింది. అలా లాస్ట్ మినిట్ లో ఐడియా అయిపోయింది, మనకు బిఎన్బి ఏమో కట్ అయింది. ఎస్ మేడం అని సార్, మీ వాయిస్ కూడా కట్ అవుతుంది సార్, కొంచెం క్లియర్ గా చెప్తారా? మీరు కరెంట్ వ్యాలెట్ కు పంపించారా, అయిపోయిందా దాని పని? పంపించాను మేడము, అయితే బిఎన్బి కూడా కట్ అయిపోయింది. ఓకే, అయితే మాకు మళ్ళా అది అయిపోయినాయి, రేపు ట్రై చేయండి అని వచ్చింది. మళ్ళీ రేపు ట్రై చేయండి అని చెప్పిందా? బిఎన్బి కట్ అయిపోయింది, అయినాక మనకు రావాలి కదా మేడం అని అడుగుతుందా. బిఎన్బి కట్ అయితే బిఎన్బి బ్యాక్ రాస్తా అక్కడ. మీరు పెట్టే మీరు చేసే టైంలో క్రౌడ్ ఎక్కువ ఉన్నట్టుంది అనుకని చెప్పేసి అలా జరిగింది సార్. రేపు ట్రై చేయండి. అది కాదు మేడం, నేను అడుగుతుందా తెలుసుకుంటానా మేడం అంతే. రాదు సార్, రాదు సార్, బిఎన్బి కట్ అయితే బిఎన్బి రాదు. కట్ అయినప్పుడు మనకు ఓకే కావాలని నేను అడుగుతున్నా మేడం అంతే. రాదు సార్, రాదు. నేను అడిగేది అదే సార్, రివార్డ్ వ్యాలీలో ఉన్నటువంటి అలాగే కనబడుతున్నాయా, మైనస్ అయినా? అంతే ఉన్నాయట. 50 ఉంటే 50 కొట్టాను 50 ఉంటే అట్లే ఉన్నాయి. అయితే 529 కే మీరు ఎగ్జాక్ట్లీ 529 530తో కొంచెం నెట్వర్క్ లో ఉండి చేయాలి సార్. నెట్వర్క్ స్టేషన్ సార్, అది ఓకే అండి.
51 పీవీ కొట్టినా నేను, 52 ఉంటే 51 కొట్టినా, కొట్టి సబ్మిట్ చేసినా, అంతా వచ్చింది. బిఎన్బి కూడా కట్ అయింది. అయినాక మనకు రావాలి కదా అది, మరి సంథింగ్ రాంగ్. రేపు ట్రై చేయండి, పీవీసీ మెటల్ అయిపోయినాయి అని వచ్చింది. అదే ఇందాక మేడం గారు అన్నారు కదా, అదే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మరి ఎర్రర్ అనేది వస్తుంది సార్. బిఎన్బి చార్జెస్ అయితే కట్ అయిపోతుంది. అదే నేను అడుగుతున్నా సార్, అది జరిగింది అని నేను తెలుసుకుంటాను అంతే. అవును అదే సార్, అందుకని చెప్తున్నాం కదా సార్, అది మీ ఒక్కరి కాదు చాలా మందికి అయినాయి సార్. అది నాకు కూడా అయింది, బిఎన్బి చార్జెస్ కట్ అయిపోయింది. ఓకేనా సార్? ఓకే సార్. ఆ రివార్డ్ వ్యాల్యూలో అలాగే ఉంది, మొన్న జరిగింది సార్ 2 రోజుల క్రితం, నాకు కూడా సేమ్ అలాగే జరిగింది. ఓకేనా సార్? మరి ఇచ్చేయండి, రేపు ప్రయత్నం చేయండి. రమేష్ గారు నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్? మరి ఇప్పుడు జరిగిన దానికి పీవీసీ మెటాలా సార్? పీవీసీ మెటాల్ సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్. ఎవరితోనైతే షేర్ చేసుకున్నారో వాళ్ళని అడగండి సార్. అడిగిన సార్ ఇప్పుడే ఫోన్ చేసి అడిగితే చేయలేదంటాను. బాలరాజు సార్ తెలుసా సార్? తెలిసే ఉంటారు మీకు బాలరాజు సార్? అందరు తెలుసు సార్, అందరు తెలుసు. కానీ మీరు అడగాల్సిందే సార్, వాళ్ళని అడగాల్సిందే. మీరైతే ఎవరికి ఇవ్వలేదు, ఎన్ని రోజులుగా ఒక పీస్ మెట కూడా పోలేదు. పోలేదు, ఒక్కటి కూడా పోలేదు. అదే కదా సార్, మొన్ననే ఫోన్ మొబైల్ చేంజ్ అయిందని చెప్పి అంటే అతను వాళ్ళ అబ్బాయి ఇద్దరు వచ్చి ఇంటికి వచ్చి సెట్ చేసిపోయింది సార్. దాన్ని కొత్త ఫోన్ వచ్చింది అంటే. ఓకే ఓకే, మరొకసారి అడగండి, ఎందుకు కష్టపడి పెట్టుకున్నది. లేదా ఇందాక సార్ చెప్పారు కదా, శంకర్ సార్ చెప్పారు కదా, ఆ విధంగా చేసుకోండి సార్. ఇంకొక వ్యాలెట్ చేసుకుని అందులోకి మళ్ళించండి. ఓకే, మరి ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేస్తే ఏం కదా సార్? లేదు లేదు సార్, 12 పదాలు మిస్ అయినాయి అంటే పాస్వర్డ్ ఎన్ని చేంజ్ చేసినా మనం చేసుకున్నట్టే వాళ్ళు చేసుకోగలుగుతారు. సో ఎవరైనా కానీ వాళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళకు కూడా వ్యాలెట్ ఓపెన్ అవుతుంది, వాళ్ళు కూడా మనం చేసుకున్నట్టుగానే చేసుకోగలుగుతారు. బట్ కనెక్టెడ్ వ్యాలెట్ అనేది మాత్రం ఓపెన్ అయితేనే ఉంటుంది. ఓపెన్ అయితేనే ఉంటుంది. ఎట్లా సార్ మరి దాని సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ ఇంకా లేయర్స్ ఎక్కువ ఉంటాయి కదా సార్? ఆ 6-డిజిట్ పిన్ ఉంటది, ఏది ఏం చేసినా అక్కడ నుంచి ఒకవేళ టోకెన్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు మనకు సెల్ఫ్ మాత్రమే ఉంది కానీ అదర్స్ ఉండే టైంలో యూజర్ ఐడి అనేది ఎంట్రీ అయిపోతుంది అక్కడ. లోపల ఎంట్రీ కారు, కనెక్టెడ్ వ్యాలెట్ లో పెట్టుకున్న వాటితోనే ఇబ్బంది అవుతా ఉంటాయి సార్. అవును సార్, అవును. ఇంకొక వ్యాలెట్ చేసుకోండి, అందులో పీస్ మెటల్ మళ్ళించండి. ప్రజెంట్ ఎంతైతే ఒక దానికి ఎంతైతే అవసరమో అంతే చేసుకుని సీడ్ ఫండింగ్కి వెళ్ళి టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళి ఏదైతే చేయాలో ఆ రిడీమ్లు అనేది చేసుకుని బయటకు వచ్చేయండి సార్. సో వచ్చేసిన తర్వాత కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి 2 వ్యాలెట్కి పీస్ మెటల్ పంపించేయండి, అందులో ఏం పెట్టకండి. మీ అకౌంట్ నెంబర్ వాట్సాప్ పెట్టండి సార్, నేను నా నెంబర్ చెప్తాను, నా నెంబర్కి పెట్టండి. ఏది సార్? పర్సనల్ గా మాట్లాడదాం, మీ అకౌంట్ నెంబర్ పెట్టండి సార్. అకౌంట్ నెంబర్? ఫోన్ నెంబర్? ఫోన్ నెంబర్? ఫోన్ నెంబర్ సార్. ఓకే సార్, చెప్తాను, రాసుకోండి సార్. ఓకే, లైన్ లో ఉన్నా సార్, ఫీడ్ చేసుకుంటా డైరెక్ట్ సార్. చెప్పండి. 99 99 511 511 07 07 119 119 ఓకేనా సార్? ఓకే సార్. సో దయచేసి అలా చేయకండి సార్, మన దగ్గర కూడా ఎంతో మంది వస్తూ ఉంటారు, అలా చేయవద్దు. ఎంతో కష్టపడి పెట్టుకున్నటువంటి ఒక్కొక్క పీస్ మెట గానీ బిఎన్బి గానీ ఏదైనా గానీ. సో ఏదైతే ఓకే ఓకే సార్, ఓకే సార్, ఒకసారి మరొకసారి అడగండి, మరి ఎంత కష్టపడి పెట్టుకున్నటువంటిది. ఓకేనా సార్? రిక్వెస్ట్ చేయండి సార్, మళ్ళీ రిక్వెస్ట్ చేయండి, మళ్ళీ రిక్వెస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. సో వెల్కమ్ సార్, ఇంకా ఎన్ని లీడర్స్ ముందుకు రావచ్చు? సేదా మేడం. సార్ గుడ్ మార్నింగ్. మేడం వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఫైవ్ మినిట్స్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. వెల్కమ్ వెల్కమ్ సార్. ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళకి హ్యాండ్రైడ్ చేయొచ్చు. మూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. మేడం ఈ మన పిమిషమెంట్ ఆయన రివార్డ్స్ మాత్రమే వచ్చిన మాత్రం తీసుకోవాలి మేడం. మనం బయటికి రెండు కలిపే వస్తాయి కదా సార్. రివార్డ్ రివార్డ్ స్టేటస్ లోనే ఉంటుంది సార్. రివార్డ్ స్టేటస్ లో ఉన్నాయి కదా మేడం. అది వచ్చినాయి, నేను విత్డ్రా పెట్టాను. అది ఓన్లీ 15% కదా మేడం వచ్చేది. కాదు సార్, అది రివార్డ్ స్టేటస్ కాదు కదా సార్. 15% కాదు సార్, 0 ఇంతనే ఉంటుంది సార్ టోకెన్ ఫార్మింగ్ లో. మీ కేస్ అంటే కెటగిరీలు 1 లో ఉన్నారా 2 లో ఉన్నారా దాన్ని బట్టి వస్తా సార్. నేను 1 లో ఉన్నా మేడం. స్క్రీన్ షేర్ చేయండి సార్. ఒక్క నిమిషం. హలో సార్, షేర్ అవ్వట్లేదు. మేడం సార్ వెళ్ళండి, బ్రో డిస్కవరీ క్లాక్ వెళ్ళండి. ఇక్కడ ఉంది కదా సార్ డైలీ ఫార్మింగ్ రివార్డు. ఒక నిమిషం ఆగండి. డైలీ ఫార్మింగ్ రివార్డు 0.25 వచ్చింది సార్. ఓకే పైకి వెళ్ళండి. ఇంకా 775 ఫార్మింగ్ చేశారు సార్. 775 కిటీరియా 1 లో ఉన్నారా? ఎక్కడ ఉన్నారు సార్? ఇది దీంట్లో ఉన్నారా సార్? 0.25 చొప్పున ఇస్తుంది సార్. అవునా మేడం? అవును సార్, అవును సార్. రివార్డ్ స్టేటస్ లోకి వెళ్ళండి. మీకు డైలీ ఎంత వస్తుందో చూద్దాం. రివార్డు ఆప్షన్స్ నొక్కండి. రీడీమ్ ఆప్షన్స్ యూ ట్రాన్సాక్షన్ నొక్కండి. యూ ట్రాన్సాక్షన్ సబ్మిట్. మీకు డైలీ వచ్చేసరికి 1.21 వస్తుంది సార్, డాలర్ ఎబో వస్తుంది. ఓకేనా? ఓకే సార్. డైలీ ఎంత వస్తుంది? 1.21. మిగతా మేడం దాంట్లో 15% సీడ్ ఫండింగ్ లోకి వెళ్ళింది సార్. ఫార్మింగ్ వ్యాలెట్ సీడ్ ఫండింగ్ లో వెళ్ళిపోద్ది అనమాట. సీడ్ ఫండింగ్ లోకి వెళ్ళండి. సేదా మేడం, సీడ్ ఫండింగ్ కాదు ఫార్మింగ్ వాళ్ళతో వెళ్తుంది దాని ఫార్మింగ్ లో. సార్ 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 ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. యూజర్ వాలెట్. యూజర్ వాలెట్.
ఇది వచ్చింది ఇక్కడికి వస్తుందా సార్? అవును మేడం అవును 15% ఇక్కడే కదా కలిసి సార్. ఇదిగోండి సార్ డైలీ రివార్డ్ 0.18 1828 అక్కడ కట్ అయిపోయి 15% ఇక్కడికి వచ్చింది సార్. యూజర్ వాలెట్ లో వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఎప్పుడైతే 105 అవుతుందో అప్పుడు మనం మళ్ళీ ఫార్మింగ్ చేసుకోవచ్చు. డౌట్ ఏంటి సార్? డౌట్ ఏంటి? మేము డౌట్ ఏంటి సార్ కి డైలీ అంటే నాకు ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. అంతేనా? ఓకే డైలీ 1 ఇయర్ వస్తుంది 1.21 వస్తుంది. బట్ 1.21 లో 18 ఇక్కడ యాడ్ అవుతుంది కదా 15%. అంటే ఫైనల్ గా 1 ఇయర్ డైలీ వస్తుంది. అంటే మనం ఓన్లీ రివార్డ్స్ వచ్చిన మాత్రం తీసుకోవాలి కదా సార్? మనం అమౌంట్ ఇక్కడికి తీసుకోవాలంటే రివార్డ్ లోనేదే తీసుకోవాలి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సమూర్తి గారు అర్థమైందా మీకు? అర్థమైంది మేడం. అర్థమైంది మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా డౌట్? థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేయొచ్చు సార్. డౌట్ ఉన్నప్పుడు మనసులో పెట్టుకోకూడదు సార్. ఎవరైనా సరే ఆ డౌట్ అనేది క్లియర్ చేసుకోవటం తెలుసుకోవాలి సార్. అప్పటికప్పుడు తెలుసుకుంటేనే బెటర్ సార్. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. నో ప్రాబ్లం. వెల్కమ్. వెల్కమ్ సార్. ఓకే నేను షేరింగ్ చేస్తున్నా. మనకి ఇది వరకు ర్యాంకింగ్ అనేది మన ప్రీవియస్ మేట 6000 చేంజ్ లో ఉండేది సార్. మనం బయింగ్ సేలింగ్ అని చేయటం వల్ల ఆ ర్యాంక్ అనేది 4457 అనేది దగ్గరకు వచ్చేసింది. ఇంకా కొనడం వల్ల అమ్మడం వల్ల ఇంకొంచెం 3000 ఆ తర్వాత 2000 నెంబరు 10 కూడా రావడానికి ఆస్కారం కూడా ఉంటుంది. అదంతా మన చేతుల్లోనే ఉంటుంది సార్. ఏదైనా తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూడండి, చాలా మంది కొనడం అనేది జరిగింది. ఈ అడ్రస్ వాళ్ళు కొనడం అనేది జరిగింది సార్. భారీ ఎత్తున కొన్నారు 2600 పెట్టి, తర్వాత 1660 బయ్యింగ్ అనేది జరిగింది సార్. అందుకే గ్రీన్ కలర్ లో ఉండటం జరుగుతుంది. ఇవాళ మార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ విజయభాస్కర్ సార్ 5:32 విత్డ్రా అనేది పెట్టడం జరిగింది కనెక్ట్ వాలెట్కి. సక్సెస్ఫుల్ అనేది కూడా వచ్చింది. ట్రాన్స్ఫర్ యాజ్ పీవీసీ 500 USD డెబిట్.
ఎప్పటికప్పుడు జీడిఆర్ సార్ కూడా ఇందాక మనతో చూపించారు, లైవ్ లో టోకెన్ ఫార్మింగ్ అనేది చేయడం జరిగింది. ఆయన మొత్తం కలిపి 2804 అవటం జరిగింది సార్. ఎప్పటికప్పుడు విషయాలు అనేది వాట్సాప్లో కావచ్చు, టెలిగ్రామ్లో కావచ్చు రావటం జరుగుతుంది. రమేష్ గారు కావచ్చు, విజయభాస్కర్ గారు కావచ్చు, ఎవరో ఒకళ్ళు షేర్ చేయడం అనేది జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ నాకు చిన్న డౌట్ అది, ఏది అర్థం కావట్లేదు. ఒకటి ఏది, అది స్క్రీన్ షేర్ చేయొచ్చు ఒకసారి? చేయండి. ఇది ఏంది అర్థం కాదు, అక్కడ 403 ఉన్నాయి కదా. 403 ఉంది, ఇది డీపీలతో వచ్చింది. నెక్స్ట్ టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే 15% దీంట్లో కలిసిద్ది. సో ఇక్కడ డీపీలతో ఇక్కడ క్లియర్ గా ఉంది చూడు, 2518 లో ఆల్రెడీ నీకు ఇచ్చింది సిస్టమ్, 1561 ఇచ్చింది. అవునవును, నువ్వు డైలీ వచ్చేసరికి 100 పెట్టి చేసుకోవాలి. అంటే 3 రోజులు అయిపోతుంది, అంటే 4 రోజులు పడుతుంది, ఇంకొంచెం వస్తూ ఉంటాయి. 4 రోజుల్లో ఆ సేమ్ టైంకి నువ్వు న్యూ వాలెట్ ఫార్మింగ్ అనేది కొడితే అక్కడ ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మ్యాక్స్ అని కొట్టిన తర్వాత సబ్మిట్ చేసేస్తే నీ టోకెన్ ఫార్మింగ్ లో వెళ్ళిపోతాయి. అంటే 300 చేయాలి. అలా 400 ఉన్నాయి కదా, రోజుకి నీకు వచ్చేది 3.14 వస్తాయి. జూన్ 2 నిన్న వచ్చింది 3.14. ఓకేనా, అది చెయ్యి, స్క్రీన్ షేర్ చేసి చూపించుందా. అంటే కది వాలెట్ నైట్ అలా అన్ని తీసిన స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకొంచెం ఇంకొకటి కూడా ఉంది కదా, రివార్డ్ ఎన్ని వచ్చినాయో ఇది స్క్రీన్ షాట్. ఇది రివార్డ్ వచ్చేసరికి నువ్వు టోకెన్ ఫార్మింగ్ లో చేసింది రివార్డ్ కింద చూపిస్తుంది, USD పైన 6.38. అవునవును, ఓకేనా, ఇది నీదేనా వాలెట్? నాదే. నీదే అయితే అది డైరెక్ట్ గా ఓపెన్ చేయొచ్చు కదా. ఓపెన్ చేసి కానీ దాంట్లో పీవీసీ మెటల్ అన్ని తీసేసిన రాత్రి పంపించి. ఓకే ఓకే, మళ్ళీ పంపించి బిఎన్బి వేసి కొంచెం రీడింగ్ చేయి 3 రోజుల్లో. రోజు 100 చేయాల. 100 అయితే 105 కట్ అవుతాయి అన్నమాట, 5 ట్యాక్స్ కింద పోతుంది. ఒకేసారి చేయదు కదా అన్ని 300 పెట్టి ఒకేసారి? లేదు, 100 ఓన్లీ రోజుకి 100 అంతే. అంటే పీవీసీ మెటల్ పెట్టి చేయాలి, 100 పీవీసీ మెటల్ పెట్టి. నేను అదే చెప్తున్నాను, నీకు అక్కడ న్యూ వాలెట్ ఫార్మింగ్ ఉంది కదా, అది కొడితే చిన్న బాక్స్ ఓపెన్ అవుతుంది, అక్కడ మ్యాక్స్ అని పెట్టేసాయి. సబ్మిట్ చేసిన తర్వాత పిన్ నెంబర్ అడిగిద్ది, ఆ తర్వాత నీకు బిఎన్బి కట్ అయ్యి అప్రూవ్ అయిపోతుంది. ఈ రోజు 8:30 చేస్తే రేపు మళ్ళీ 8:30 చెయ్యి, అలా 3 రోజుల్లో చేసేసే, అదే 4 రోజుల్లో చేసేసే అయిపోద్ది. ఓకేనా? ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేయొచ్చు సార్. వెల్కమ్ సార్. ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేయొచ్చు, ఏ డౌట్ వచ్చినా సరే క్లియర్ చేసుకోండి సార్.
అశోక్ సాయి గారు హ్యావింగ్. గుడ్ మార్నింగ్ సార్ అశోక్ సాయి గారు. అందుబాటులో ఉన్నారా సార్ అశోక్ సాయి గారు? అన్మ్యూట్ చేసుకోండి సార్. చెప్పండి సార్. ఒక 500 మన మెటల్ కావాలి సార్. మెటాలా బిఎన్బిగా? పివిసి మెటల్ సార్. ఓకే, ఈఎస్టీలు పంపిస్తాను సార్, సాప్ చేసుకుందాం. యూఎస్డిటీలు వేరే దాంట్లో ఉన్నాయి సార్, పంపించాలా? ఉన్నప్పుడు అక్కడే సాప్ చేయొచ్చు కదా సార్. అది అది ఓపెన్ చేయండి, ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయండి. బ్యాక్ ఫోనా సార్? బ్యాక్ ఫోన్. దీంట్లో ఉన్నాయి సార్. అవును సార్, దీని నుంచి దాంట్లో పంపించచ్చు. ముందు ఇది సాప్ చేపిద్దాము. మేడం మేడం గుడ్ మార్నింగ్ మేడం, నేను గుర్తుపట్టలేదు సారీ మేడం. పర్లేదు పర్లేదు సార్, ఈ రోజు నుంచి నాకు నిద్ర లేదు, గొంతు మారింది నాకు, నో ప్రాబ్లం. నాకు కూడా అంతే మేడం, రాత్రి అసలు కరెంట్ లేదు, చాలా ప్రాబ్లం అయింది. ఓకే చెప్పారు. బ్యాక్ బ్యాక్ వచ్చేయండి ఒకసారి. ఆరో మార్పు నొక్కేసిన తర్వాత డిస్కవర్ ఉంటది, సాప్ చేపిద్దాం ముందు. డిస్కవర్ ఉంది కదా, మీరు ఆ వ్యాలెట్ ఓపెన్ చేయండి. ఏ వ్యాలెట్ లో పంపించాలనుకున్నారు? ఆ వ్యాలెట్ ఓపెన్ చేయనా? ఓపెన్ చేయండి. దాంట్లో దాంట్లో బిఎన్బి ఉందా? ఉంది ఉంది. ఆ వ్యాలెట్ ఓపెన్ చేయండి సార్. ఈఎస్టీ ఎక్కడ ఉన్నాయో ఆ వ్యాలెట్ ఓపెన్ చేయండి. చేసిన మేడం. ఈఎస్టీ నొక్కండి సార్. నొక్కిన మేడం. సెండ్ సెండ్ కొట్టాను మేడం. మనిషి బొమ్మ ఉంది కదా, అది నొక్కండి మేడం. మనిషి బొమ్మ, పేస్ట్ స్కానర్ కోడ్, మనిషి బొమ్మ. నొక్కిన మేడం. అది నొక్కండి. నొక్కిన మేడం. నొక్కితే అది ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి పేస్ట్ నొక్కండి. మ్యాక్స్ కొట్టండి. నెక్స్ట్ 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 కొట్టిన మేడం. కన్ఫర్మ్. మా ఫుల్ వర్షం మేడం ఇక్కడ. ఆ వాలెట్ తెలండి సార్. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉన్నది మేడం. ఇంట్లో కొట్టేసేయండి, ఆ వాలెట్ కెళ్ళండి, వెళ్ళిపోతుంది. ఏ వ్యాలెట్ కి దేంట్లో వేయాలి దాంట్లో మేడం? అవును సార్. పోయినా మేడం. ఇక్కడికి వచ్చేసినాయి సార్. ఇక్కడికి డిస్కవర్ అనేది ఉంది కదా, అది నొక్కండి. డిస్కవర్ కొట్టిన మేడం. పైన రాయండి సెర్చ్ లో పిఏఎన్ 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 ప్యాన్ కేక్. పైన ఉంటుంది చూడండి ప్యాన్ కేక్ షాప్ అని. వచ్చింది మేడం. కొట్టిన మేడం. ఎదే తీసాను. ఇప్పుడు అనుకోండి అది ప్యాన్ క్యాక్స్ ఫైనాన్స్ అని వచ్చింది. కనెక్ట్ కొట్టాను మేడం. ట్రస్ట్ వ్యాలెట్ కొట్టాను మేడం. బిఎన్బి టచ్ చేయండి.
బిఎన్బి కొట్టాను మేడం. యుఎస్డిటి కొట్టాను. కొంచెం స్క్రీన్ పైకి లాగండి. అక్కడ కేక్ నొక్కండి మేడం. కేక్ సార్ పైన సెర్చ్ లో పీవీసీ అని రాయండి. పీవీసీ సెర్చ్ లో అది టచ్ చేయండి. కింద పేరు వచ్చింది కదా అది టచ్ చేయండి. పేరుని టచ్ చేయండి సార్. కింద కింద ఉంది కదా బొమ్మ పీవీసీ అని. మేనేజ్ టోకెన్ టచ్ చేయనా మేడం? మేనేజ్ టోకెన్ కాదు సార్, పీవీసీ అని ఉంది కదా కింద సార్. బొమ్మ ఉంది పీవీసీ ఉంది కదా అది నొక్కండి. ఆ పేరుని టచ్ చేయండి జస్ట్. పేరునా? ఆ పేరుని టచ్ చేయండి. టచ్ చేసిన అది పైన బాక్స్ లో ఈఎస్టి బాక్స్ లో మ్యాక్స్ అని ఉంది. టచ్ చేసిన మేడం సార్. మ్యాక్స్ అని కొట్టండి. సార్ ఈఎస్టి బాక్స్ లో 25% 50% అలానే మ్యాక్స్ అనేది ఉంది. అది మ్యాక్స్ అని నొక్కండి. సార్ ఇక్కడ కాదు సార్, ఇది కాదు సార్, ఇది కాదు ఇంటి కొట్టండి సార్. మీరు ఇంట్లో ఉంటే దయచేసి బయటికి రండి సార్. సార్ మీరు ఏమన్నా ఇంట్లో ఉంటే దయచేసి. మ్యాక్స్ కొట్టినా సార్. సాయి గారు అది ఇక్కడ ఇంటి కొట్టండి సార్. ఇంటి కొట్టండి అక్కడ. బ్యాక్ వచ్చేసారు. అక్కడ సెర్చ్ లో రాయండి సార్. పిఐఎన్ రాయండి. బ్యాక్ వచ్చారు. ఇప్పుడు వ్యాలెట్ ఓపెన్ మేడం ఇక్కడ ఎన్ని సార్? మీరు మీరు మేము చెప్పింది అయితే ఏమి వినట్లేదు. ఓకే నెట్వర్క్ బాగుంది మేడం. నేను నెట్వర్క్ బాగున్నప్పుడు రండి సార్. చెప్పండి సార్. మిమ్మల్ని ఎవరు సార్ బయటికి రమ్మన్నారు అని? మరి రమ్మలేదు కదా నేను. డిస్కవర్ కి వెళ్ళండి సార్. డిస్కవర్ కి వెళ్ళండి. డిస్కవర్ బానే ఉంది. అయ్యో డిస్కవర్ కి వెళ్ళండి. బానే ఉంది మేడం. ఇప్పుడు చెప్పండి. డిస్కవర్ కి వెళ్ళండి సార్. పిఏఎన్ రాయండి. పిఏఎన్ సార్. మీ నెట్వర్క్ లేదు సార్. ఛార్జింగ్ లేదు. నెట్వర్క్ లేదు. వెళ్ళిన మేడం. డిస్కవర్ కొట్టాను. పిఏఎన్ కొట్టిన మేడం. ఇక్కడ రాయండి ప్యాన్ కేక్ నాలుగో ఆప్షన్ నొక్కండి. నాలుగో ఆప్షన్ ఇక్కడ మ్యాక్స్ మ్యాక్స్ ఉంది సార్. ఎంఏఎక్స్ఎక్స్ ఉంది కదా అది నొక్కండి. ఎంఏఎక్స్ఎస్ సార్ అక్కడే ఉంది సార్. పైగా కిందకు లాగండి సార్ స్క్రీన్ ని. పైకి లాగుతున్నా. కొట్టా మేడం సార్. కింద నొక్కండి సార్. కొట్టిన సార్. సార్ ఇక్కడ వచ్చేసరికి సచ్చిలో పీవీసీ అని పెట్టండి.
సెర్చ్ లో పివిసి అని పెట్టండి సార్. ఆ పేరుని టచ్ చేయండి, ఆ పేరుని టచ్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి, వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. చేసిన మేడం, వెయిట్ చేయండి సార్. వచ్చిన కింద కింద సార్, కింద స్టాప్ అనేది రావాలి సార్. ఒక్క నిమిషం ఆగండి, చెప్పండి. హలో, కింద శాప్ అనేది సార్, శాప్ అనే ఆప్షన్ రావాలి. ఒక్క నిమిషం ఆగండి. సరే 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 మేడం. మీ నొక్క మాకండి సార్, కొంచెం పైకి లాగండి సార్, మాకు కనబడాలి కదా, కొంచెం పైకి. ఓకే, మీ నెట్వర్క్ బాగున్నంత వరకు అది రాదు, బాగుంటేనే వచ్చింది. ఓకే మేడం, ఓకే మేడం. సార్ ఇంకెవరైనా డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేయొచ్చు సార్. అతనికి నెట్వర్క్ ప్రాబ్లం ఉందండి, మీరు ఎవరైనా హ్యాండిల్ చేయొచ్చు మేడం. సార్ వచ్చింది మేడం, నొక్కండి. శాప్ వచ్చితే నొక్కండి, చేయండి, శాప్ అని చేయండి. కన్ఫర్మ్ శాప్ వెనక్కి వచ్చారు మళ్ళీ. రేపు రండి సార్, మీరు సార్ సోలే గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడారు, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. నేను పివిసిది పొద్దున కనెక్టెడ్ వాలెట్కి రిలీజ్ చేశాను మేడం. ఓకే, అయితే అది ఈ కాంట్రాక్ట్ కాల్ వచ్చి తర్వాత మనం పిన్ కొడతాం కదా, అక్కడికి వచ్చేటప్పటికి ఆగిపోయి సర్వర్ బిజీ అని 3 సార్లు చేశాను, 3 సార్లు కూడా సర్వర్ బిజీ అని వచ్చి అయిపోయింది టైం. మనకేం బిఎన్పి కట్ అయిపోతుంది కానీ మనకేం ఎగ్జిక్యూట్ కాలేదు, దానికి ప్రాబ్లం ఏం తెలియట్లేదు. దానికి ఏ ప్రాబ్లం ఏం లేదు సార్, క్రౌడ్ ఉంది బాగా దాని మీద సిస్టమ్ ఆ టైంకే ఓపెన్ అవుతుంది కాబట్టి. నార్త్ వాళ్ళు కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర ప్లస్ కర్ణాటక, ఇటు వచ్చేసరికి తమిళనాడు, దాని మీద ఒత్తిడి అనేది జరుగుతుంది. డైలీ వచ్చేసరికి 5 లక్షల టోకెన్స్ రిలీజ్ చేస్తుంది కాబట్టి దాని మీద ఒత్తిడి జరిగేసరికి మనకు బిఎన్బి కట్ అవుతుంది, కానీ యూజ్ లేకుండా పోతుంది. మనం ట్రై చేయటం, ట్రై చేయటం. 3 సార్లు 4 డాలర్లు పోయింది, 1 పాయింట్ చిల్లర కట్ అయింది. అవును సార్. దాని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయంట కదా, వచ్చేసాను అంతే. దాని గురించి రికవరీ అనేది ఏమీ రాదు, బట్ ఒక్కొక్కరికి ఏమో ఒక వన్ టైమ్ లో కొట్టగానే అయిపోతుంది. అంటే క్రౌడ్ పడేసి అది ఇప్పుడు జనరల్ గా 10 ఇంటికి తత్కాల టికెట్లు ఓపెన్ అవుతుంది అండి, జనరల్ గా నేను చెప్తున్నాను. మామూలుగా ఏసీ తాడేసి, బట్ అక్కడికి వెళ్తే సర్వర్ బాగుంటుంది. రైల్వే స్టేషన్కి వెళ్తే మనకి వైఫై ఎంత ఉన్నా సరే
ఆ టైంకి డౌన్ చేసేస్తున్నాడు. కరెక్ట్ కరెక్ట్ నిజమే. అది కూడా అది అది ఎట్లనో ఇది కూడా సేమే సార్. ఇది కూడా సేమే, లక్షల మంది విత్డ్రా పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి క్రౌడ్ అనేది మనకి ఉన్న జియో నెట్వర్క్ 5G అంటున్నారే గాని ఆ 5G రావట్లేదు. అది ఉన్నా గానీ సరిపోవట్లేదు మెయిన్. అది సార్. ఇంకెవరైనా డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు సార్. సార్ ఇంకెవరైనా డౌట్ ఉన్న వాళ్ళు కానీ ఏమన్నా ఐఎస్లు ఉంటే స్వాప్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ప్యాన్ కేక్ స్వాప్ కావచ్చు, ఏమన్నా డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎనీ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు సార్. రమేష్ గారు, రమేష్ గారు మేడం చెప్పండి. బిజీయా అంటే మళ్ళీ హ్యాండ్రైజ్లు అంటూ ఏం లేవు, మరి చెప్పండి క్లోజ్ చేసుకున్నావా లేకపోతే కంటిన్యూ చేస్తాం? 5 మినిట్స్ చూడండి. ఓకే సార్. ఓకే సార్. సార్ ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయొచ్చు సార్. వెల్కమ్ వెల్కమ్ సార్. ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. ఎవరికి హ్యాండ్ ఓవర్ లేవు కాబట్టి ఎవరికి డౌట్ లేవు అనుకుంటా సార్ ఇంతవరకు ఇంతతో నేను క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన తాటిపాముల శంకర్ గారికి అలాగే మన రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ప్రతి ఒక్కళ్ళు హాజరైనందుకు ఇంతవరకు విన్నందుకు కానీ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ లింక్ అనేది షేర్ చేయండి సార్, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇందాక అబ్బాయి వచ్చిన వెంకటేష్ రోజు వస్తూనే ఉన్నాడు, దాని గురించి డీపీల గురించి తెలుసుకోలేకపోతున్నాడు. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, రోజు వచ్చిన వాళ్ళు కూడా కొన్ని కొన్ని తెలియట్లేదు. దయచేసి వాళ్ళకి చెప్పండి సార్, లింక్ అనేది షేర్ చేయండి. అందరం ఉన్నాం కాబట్టి మనం చెప్పగలుగుతాము. టోకెన్ ఫార్మింగ్ చేసుకోవటం వల్ల యూజ్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు డీపీలతో వచ్చినాయి.
అవి కొంతమందికి చాలా వేలల్లో కూడా ఉన్నాయి సార్, వందల్లో కాదు వేలల్లో కూడా ఉన్నాయి. అయినా సరే పక్కన పడేస్తూ ఉన్నారు. టోకెన్ ఫార్మింగ్ ఇప్పుడు మాత్రం టోకెన్ ఫార్మింగ్ చేయడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి చేసుకుంటారు. దయచేసి తెలియని వాళ్ళకి ఈ లింక్ అనేది షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ శంకర్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. జే పెర్లవేణి, జే రిచ్ భారత్, జే పివిసి మేట, థ్యాంక్ యూ సో మచ్.